పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష మిత్రులారా నేను చేస్తున్న సాహితీ యజ్ఞముకు మీ సహాయమును అందించి ఈ యజ్ఞం మీరు విఘ్నముగా కొనసాగుటకు సహకరించగలరు మీరు చేసే చిరు సహాయం మహాయజ్ఞముకు మద్దతు నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈ వీడియోలో కాసుల పురుషోత్తమ కవిగారు రాసిన ఆంధ్రనాయక శతకంలోని పద్యాలను సంక్షిప్త భావంతో తెలుసుకుందాం ఆంధ్రనాయక శతకమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి డాక్టర్ తోటకూర ప్రసాద్ గారికి కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు కృష్ణా జిల్లాలోని బందరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలోని వైష్ణవాలయం శిథిలమైపోయి ఉండడాన్ని చూసి కాసుల పురుషోత్తమ కవి గారు ఆవేదనతో రాసిన శతకమే ఆంధ్రనాయక శతకం శ్రీకాకుళంలోని ఆలయంలో కొలువైన విష్ణుమూర్తి ఆంధ్రనాయకుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కినారు కాసుల పురుషోత్తమ కవిని పుల్లమరాజు అనే పేరుతో కూడా పిలుస్తారు పుల్లమరాజు గారు ద్విపాదమకుటంతో వ్యాజస్తు అలంకారమును ఉపయోగిస్తూ శతకంను పూర్తి చేసినారు వ్యాజస్థుతికే నిందాస్తుతి అనే పేరు కలదు పైకి నిందిస్తూనే అంతర్గతంగా స్థుతిస్తూ ఆలయమును పునరుద్ధరణ చేసుకోమని విష్ణును వేడుకుంటూ ఆంధ్రనాయక శతకం రాసినారు కాసుల పురుషోత్తమ కవి గారు శ్రీమదనంతలక్ష్మీయురస్థల చతురానూరితపిచరచక్ర హస్త నిఖిల చరిత్ర सकलपावन नदीजनकपादाम्भोजरमणीयखगकुलोत्तमतुरङ्गा मणिसौधवत्पणामण्डलोरगतल्पवरकल्पकोद्यानवनविहारा भानुसितभानुनेत्र सौभाग्यगात्रा योगि हृद्गेय भुवनैकभागधिया चित्रचित्रप्रभाव दाक्षिण्यभाव హత విమతీవ శ్రీకాకుళాంధ్రదేవా ఓ శ్రీకాకుళాంధ్రదేవా అత్యంత శుభదాయిని అయిన లక్ష్మీదేవిని నీ వక్షస్థలమందు నిలుపుతావు ఇక కడుపులో సర్వలోకాలను దాచుకుంటావు శంఖ చక్ర గద ధనుస్సులను నీ నాలుగు చేతులలో ధరించి దివ్యంగా వెలిగిపోతుంటావు పవిత్రమైన గంగా నీ పాదమునందు పుట్టినది పక్షులకు రాజైన ఉత్తముడు గరుత్మంతుడు నీకు వాహనము వేయి పడగలు కలిగిన శేషుడు నీవు విశ్రాంతి తీసుకునే శయనము ఇక నీ వన విహారము కల్పవృక్ష వాటికయందే లోకములకు వెలుగు వెన్నెల ప్రసాదించు సూర్యచంద్రులు నీ నేత్రాలు యోగులనబడే వారి మనసుల్లో నిత్యం పొగడబడతావు లోకములకు భాగ్యమైన వాడవు అన్ని మహిమలను కలిగిన వాడవు కరుణ గలవాడవు శత్రువులను సంహరించి శిష్టులను రక్షించువాడవు అంటూ కాసుల పురుషోత్తమ కవి శ్రీకాకుళాంధ్రదేవుణ్ణి కీర్తిస్తూ ఆంధ్రనాయక శతకమును ప్రారంభించినారు వైజయంతి దామ వర్ణిత సుత్రామ శోభన నామలోకాభిరామ కువలయ శ్యామ వికూ పట్టణామ నామ దైవతలలామా

హత విమతీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీవు కంఠమునందు వైజయంతిమాలను అలంకరించుకుంటావు దేవతల నాయకుడు నిన్ను స్థుతిస్తాడు నీ నామము సర్వశుభాలను ఇచ్చునది అన్ని లోకాలను నీవు సంతోషపెట్టువాడవు నీ శరీరము నల్లకలువల ఛాయను కలిగి ఉంటుంది వైకుంఠ నగరము నీ యొక్క నివాసము నీ పేరు వినగానే చెవులు ఆనందంతో ప్రవశిస్తాయి భగవద్గీతలోని ప్రతి అర్ధమునకు ఫలము నీవే సముద్రము వంటి ఎదుకుల వంశానికి చంద్రుని వంటి వాడవు సమస్త జనుల పాపాలను పారద్రోలుతావు మూడు లోకాలకు రక్షకుడవు నా వంటి భక్తుల కోర్కెలను తీర్చుతావు అటువంటి నీ ప్రేమను కోరుకుంటూ నిన్నే సదా స్మరిస్తూ నీకే అనుక్షణం సేవలు చేయుమా కోర్కెలను తప్పక తీర్చుము తండ్రి అంటూ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయకుని స్థుతిస్తూ భక్తులను కాపాడుమని వేడుకుంటున్నాడు మానుష హరియక్ష మార్తాండ సోమాక్ష త్రిభువనాధ్యక్ష కౌంతేయపక్ష మదన కోటి విలాస మదనకోటిలాసమంజులస శ్రీహృన్ నివాస కౌశేయవాస శాంగక చృతాండ వినుత వేదండ రవి ప్రచండ దీన శరణ్య దీనశరణ్య విద్విడ్భేదనైపుణ్య భక్తనుగణ్య దిక్ సిద్ధ సంకల్ప అవికల్ప శేషతల్పా నిష్కళంక నిరాతంక నిరూపమాంక చిత్ర చిత్ర దాక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీవు నరసింహ అవతారం దాల్చినవాడవు సూర్యచంద్రులను నీ రెండు కన్నులుగా కలిగినవాడవు ముల్లోకాలకు అధిపతివి పాండవుల పట్ల అత్యంత ప్రేమను కలిగినవాడవు కోటి మన్మధులు ఒక్కటై వచ్చినా నీ సౌందర్యమునకు సాటిలేని అందము కలిగినవాడు సుందరమైన చిరునవ్వు కలిగినవాడు లక్ష్మీదేవి మనస్సునందు సంతోషముతో కొలువుండేవాడవు పట్టు వస్త్రాలను ధరించేవాడవు శాంగము అనే విల్లు కలిగినవాడవు సర్వలోకాలను నీ ఉదరములో భద్రంగా దాచుకున్నవాడవు ఏనుగుల రాజైన గజేంద్రునిచే స్థుతించబడినవాడవు నీ యొక్క తేజము సూర్యుని కన్నా తీక్షణంగా ఉంటుంది దిక్కులేని వారికి నీవే దిక్కు శత్రువులను సంహరించేవాడవు భక్తులచే స్తుంచబడేవాడవు అన్ని దిక్కులలోని రాజుల కంటే ఉన్నతుడవు నీవు కోరుకున్నవన్నీ సిద్ధిస్తాయి ఆదిశేషుణ్ణి శయనంగా కలిగినవాడా ఎటువంటి కళంకములు లేనివాడా నీ పేరుకు సాటి ఈ భూమి ఎందు వేరొకటి లేదు తండ్రి అంటూ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయకుడైన విష్ణుమూర్తిని కీర్తించెను गोविन्दमुचिकुन्दसेवितपादारविन्दनित्यानन्दविश्वतुन्द विजिताश अघनाशकोटिसूर्यप्रकाशवरेश विजिताशसन्मनोऽम्बुजनिवेश सद्गुणगेह वासवनीलसमदेह బంధురోత్సాహసుపర్ణవాహ పండితస్తోత్ర పద్మనేత్ర మధుర మంజుల భాష సమస్త పోష చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి గోపాలక నీవు ముచికందుడనే రాజుచే సేవింపబడినవాడవు శాశ్వత ఆనంద స్వరూపుడవు విజయలక్ష్మి హృదయమునందు నిత్య నివాసము ఉండేవాడవు స్వచ్ఛమైన హృదయము కలిగినవాడవు ఉత్తముల హృదయమందు నివాసము ఉండేవాడవు మంచి గుణాలకు నిలయుండవు ఇంద్రనీలముల వంటి మేనికాంతిని నీ సొంతం చేసుకున్నవాడవు అత్యంత ఉత్సాహవంతుడవు నీ వంటి వానికి తగిన వాహనమే గరుత్మంతుడు నీ ప్రవర్తన పండితుల పొగడ్తలకు తగినది నీ వాక్కులు సుమధురములు అమృతములు అంటూ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయకుడైన విష్ణుమూర్తిని కీర్తించినాడు శ్రీకాకులము చింతామణి శ్రీకాకులము సుకృతాకరంబు శ్రీకాకులముధరాకైకుఠంబూ శ్రీకాకులముమర్త్యసేవితంబూ శ్రీకాకులము మర్త్య సేవితంబు శ్రీకాకులము వేద సిద్ధాంతమీబు శ్రీకాకులము హతవ్యాకంబూ శ్రీకాకులము శ్రీకాకులము సర్వసిద్ధికరము తెలియ శ్రీకాకులంబుని దివ్య దేశము ఆంధ్రనాయక నీవే హరినిజము చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీవు కొలువున్న శ్రీకాకుళ క్షేత్రము భక్తులకు ప్రసిద్ధమైన పవిత్ర స్థలము అది భూలోకంలో వెలసిన వైకుంఠము శ్రీకాకుళము మానవులు పూజించే స్థలము పవిత్ర వేదములలో పేర్కొన్న సిద్ధాంతముల మహిమ కలిగినది శ్రీకాకుళము జనుల బాధలను పోగొట్టే స్థలము శ్రీకాకుళము గొప్ప పుణ్యక్షేత్రము భక్తులందరి కోర్కెలను తీర్చునట్టిది శ్రీకాకుళము నమ్మిన వారికి తెలుసుకోవాలనుకున్న వారికి శ్రీకాకుళమే వైకుంఠము ఇది వాస్తవం అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు శ్రీకాకుళం యొక్క గొప్పతనాన్ని గూర్చి అక్కడ కొలువుదీరిన ఆంధ్రనాయకుడైన విష్ణుమూర్తి యొక్క ప్రాభవాన్ని గూర్చి ఈ పద్యములో వివరించినారు ఇంద్రనీలఛాయీను నెమ్మేనిపై కొనగా పర్వసుంశు శోభాసముజ్వలవక్ మునన్ ఊర్ధ్వపుండ్రము ముద్దుగుల్కన్ ఎగు భుజంబులధగద్ధగితాంగద్యుతుల్మూర్ధరత్నకిరీటమునచరింప వర్ణితోరస్థలివైజయంతి శ్రీదేవి అందమరా రమ్ము దర్శనమిమ్ము ఘోరముల జిమ్ము అభయమిం జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి ఇంద్రనీల కాంతుల వలె ప్రకాశిస్తున్న నీ దేహముపై బంగారు వస్త్రముల కాంతులు ప్రకాశింపజేయగా పున్నమి జాబిల్లి వలె దగదగ వెలుగులచే ప్రకాశించే నీ సుందరమైన ముఖముపైన బొట్టు ముద్దారగా ఉన్నత భుజములపై జిగేలుమనే కాంతులు పైకి వ్యాపించి రత్నములచే పొదగబడిన కిరీటము పైన వ్యాపించగా నీ వక్షమున కౌస్తుభమణి లోపల కొలువై ఉన్న లక్ష్మీదేవి ఆనందింపగా మాకు ప్రత్యక్షమయ్యి మా పాపాలను నశింపజేసి మమ్ములను రక్షించుము అంటూ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయకుని మనోజ్ఞమైన రూపాన్ని కీర్తిస్తూ భక్తులను కాపాడుమని వేడుకుంటున్నాడు కలిగినప్పుడే కన్న తల్లిదండ్రులెన్న నేను నేర్చ జగతి బయలి జగంబులంబకు నిజోదరమునందే బిడ్డ చూపించెని నిధరిత్రీ తొడలపై ముద్దుగా నిడుకొన్న జననికి ఏ పసిపిల్ల కొండంత బరువుదోచే తల్లి చెంగట నుండి ఇల్లిజొచ్చియే కుర్రడింతుల బల్మి కూడా నేర్చే ఆ బుడుత వివెరా అబ్బ అబురంపు కతల మారివి నీ వెరొంగనివి గలవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకులాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీవు జన్మించిన వెంటనే తల్లిదండ్రులు ఆశ్చర్యపడేటట్లుగా మాట్లాడినావు నీ తల్లికి సర్వలోకాలు చూపించినావు ఒడిలో పడుకోబెట్టుకుని ముద్దు చేస్తున్న తల్లికి కొండంత బరువును కలిగించావు తల్లి దగ్గరే ఉన్నట్లు కనిపిస్తావు గాని ఆలోపలే ఇంటింటికి పోయి గోపకాంతల పొందును బలవంతంగా పొందినావు బాలునిగా ఉన్నప్పుడే ఇన్ని చేతలు చేసిన నీకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా అంటూ కాసుల పురుషోత్తమ కవి చిన్ని కృష్ణుని రూపంలో తాను చేసిన చేష్టలను ఆంధ్రనాయకునికి గుర్తు చేస్తూ ఒకవైపు పొగుడుతూనే మరోవైపు ఎత్తి పొడుస్తున్నాడు వరమిచ్చినట్టి శంకరుని కెగ్గుదలంచు భస్మాసురుని పేరు బాపినావు తన ఇల్లుగాచునుగ్రుని పోరుటకు బిల్చు బాణు చేతులు తెగబరికినావు తొలుమిన్కులజుని మృచ్చిలిగొన్న సోమకు చంపి విద్యలు ధాత కంపినావు లిమి దైత్యులు కలశమున్గొన వారి వంచి సురలకు పంచినావు నిఖిల దైవత కార్యముల్ నిర్వహించు నీకు నిజ కార్యము భరంబే నిర్వహింప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకులాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి వరమిచ్చిన శివునికే అపకారం చేయాలనుకున్న భస్మాసురుని చంపినావు శంకరుణ్ణి యుద్ధానికి పిలిచిన బాణాసురుని చేతులు నరికినావు వేదాలను దొంగిలించిన సోమకాసురుణ్ణి చంపి బ్రహ్మకు వేదములను అప్పగించినావు రాక్షసులు అమృత కలశాన్ని బలవంతంగా పొందాలనుకున్నప్పుడు వారిని మోసం చేసి ఆ అమృతాన్ని దేవతలకు పంచినావు ఇంతమంది దేవతల పనులను సమర్థవంతంగా నిర్వహించిన నీకు స్వంత పనులు చేసుకోవడం కష్టమగునా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు అచటలేవని కదా రచేతజరచత సభా స్తంభం బుదానవేంద్రుడు అచటలేవని కదా అస్త్రజంబే గురుసుతుండు తరోదరమునందు అచట లేవని కదా అతి కోపిననిచే పాండవులున్నవనికి కౌరవ కులేంద్రుడు అచటలేవని కదా ఆత్మీయ సభను ద్రౌపది వల్వలూడ్చ్య సర్పధ్వజుండు లేక చోటులను కలగలేదే ముందు కలవు కేవలమి చోట కల్గుటరుదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీవు అక్కడ లేవనుకొని హిరణ్యకశిపుడు స్తంభముపై చరచినాడు అశ్వత్థామ ఉత్తర గర్భముపై అస్త్రాన్ని ప్రయోగించినాడు నీవు లేవనుకుని దుర్యోధనుడు పాండవుల వద్దకు దుర్వాసుని పంపినాడు కౌరవ సభలో దుర్యోధనుడు ద్రౌపది వస్త్రాపహరణం చేయించినాడు కానీ నీవు ఆయా ప్రదేశాల్లో ఉండి వారిని రక్షించినావు ఇక నీవిక్కడ ఈ శ్రీకాకుళంలో ఉండుట ఆశ్చర్యమేముంది స్వామి చేత దేవళంబు అగరు సామ్రాణి ధూపార్పణంబులచేత భవనం వదెప్పుడు పరిమళించు అతి నృత్య గీతవాద్యస్వనంబుల చేతనెప్పుడు కోవెల ఎసకమెసగు అఖిలోపచార సమర్పణంబుల చేత మెరయునెప్పుడు కళలన్ ఇప్పుడు కింసుక లోట్లు తోచుచున్నాడవిట్టి అద్భుతముఘలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగలవు విష్ణుమూర్తి నీ దేవాలయము పూర్వము అఖండ దీపారాధనలతో ఎప్పుడూ వెలుగుతుండేది అగరువత్తులు సాంబ్రాణి మొదలగు వాటితో మందిరములో సువాసన నిండి ఉండేది నీ మందిరములో నాట్యము సంగీతము వాద్యాల ధ్వని ఎల్లప్పుడూ కూడి ఉండేది నీ విగ్రహాలు తిరుమంజనము మొదలగు ఉపచారాలతో కాంతులతో మెరిసేవి ఇప్పుడెందుకో నీకు కొంచెం పిసిరిగొట్టుతనం కలిగినట్లున్నది ఇది చాలా వింతగా కనిపిస్తున్నది శ్రీకాకుళ దేవస్థానము ఒకప్పుడు మంచి వైభవంతో వెలుగొందిన విషయము తెలిసిన కవి తన కాలంలో పూజాధికారులు లోపించడం చూసి బాధతో రాసిన పద్యమిది ఇది భక్తి చేసిన శిలా ప్రతిమ మాత్రమే కాని హరి కలుగునాయనెడు వారు స్వామి ఇందుండిన సత్యంబు చూపక ఉండునే అని పల్కుచుండువారు బుద్ధావతారంబు పూనినాడకిలంబు కని కనట్లుండున నెడువారు దేవతామహిమంబు తెలియునో ఏమేమి నడువనున్నదో ఎనీ నుడువువారు నీకు లోకులిట్లాడుకొండ్రు పరాకిదేమీ చిత్ర చిత్రచిత్రిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి నీకు యధావిధిగా జరగవలసిన అర్చనలు జరగకపోవడంతో జనం ఏమనుకుంటున్నారో తెలుసా ఏదో భక్తి కొద్దీ చేసి పెట్టుకున్న రాతి విగ్రహం తప్ప ఇందులో హరి ఉన్నాడా ఏమి ఒకవేళ నిజంగా ఉంటే తన మహాత్మ్యం చూపడా ఏమి అని కొందరు అనుకుంటుండగా మరికొందరు ప్రస్తుతం బుద్ధావతారాన్ని పూని ఉంటాడు అన్నీ గమనిస్తూనే ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడు అని అంటున్నారు మరికొందరేమో ఎందుకిలాగా ఉందో దేవుని మహిమ ముందు ముందు తెలుస్తుందేమో ఏమి జరగనున్నదో అని పలు విధాలుగా అనుకుంటున్నారు మరి వారు అలా అనుకుంటున్నారంటే వారి తప్పేముంది ఇక్కడ జరగవలసినవన్నీ జరగడం లేదు కదా ధర నూట ఎనిమిది తిరుపతులందు శ్రీకాకుళంబరయ ప్రఖ్యాతమేని ఆంధ్ర ఆంధ్రనాయకుడవం సఖిల నిన్ను కీర్తించుటే నిజమేని వైఖాన వంచన రాకుండ నిరులు చూపిన మాట నిజమయ్యేని వైకుంఠుడవు స్వయం వ్యక్తిగా నర్చావతారముందిన మాట తధ్యమేని వివిధ పూజోత్సవములు నిర్విఘ్నములుగా చేసి కొనకున్న నీకు ప్రసిద్ధి గలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి లోకంలో గల నూట ఎనిమిది ప్రసిద్ధమైన వైష్ణవ క్షేత్రాలలో నిజంగా ఈ శ్రీకాకుళం ప్రసిద్ధి చెందినదే అయితే ఆంధ్రనాయకుడవని లోకమంతా నిన్ను ప్రస్తుతించే మాట నిజమే అయితే వైఖానస అర్చక స్వామి మాట నిలిపేందుకు నీవు నీ తలపై వెంట్రుకలను చూపిన మాట నిజమే అయితే శ్రీ మహావిష్ణువు అయిన నీవే స్వయంగా ఇక్కడ విగ్రహ రూపంలో వెలసిన మాట నిజమే అయితే నీకు జరగవలసిన పూజలు అర్చనలు ఉత్సవాలు ఏ ఆటంకము లేకుండా జరగకపోతే జరిపించుకోకపోతే నీకు కీర్తి ఎలా కలుగుతుంది నీవే చెప్పు మరి మానితంబు గరుత్మ ధ్వజారోహణం వెప్పుడు నర్తువో చెప్పుమయ్యా గరిమతో నీ కళ్యాణ సంభ్రమం వెప్పుడెప్పుడో వేగ చెప్పుమయ్యా రమతో మహోన్నత రథమిక్కి తిరువీధులెప్పుడే తెంతువో చెప్పుమయ్యా ధరణి నభ్యాగత దాస ప్రజా బృందం ఎప్పుడు బలియునో చెప్పుమయ్యా వత్సరోత్సవ వీక్షణ వాంఛనులకు ఎప్పుడు ఫలించునోనయ్యా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి సగౌరవంగా గరుడ ధ్వజాన్ని ఎత్తేది ఎప్పుడు నీ కళ్యాణోత్సవ సంరంభము ఎప్పుడు ప్రారంభమవుతుంది శ్రీ లక్ష్మీదేవితో కూడి రథంపై ఈ శ్రీకాకుళపుర వీధుల్లో ఊరేగేది ఎప్పుడు దూర దూరాల నుండి వచ్చే భక్తజనంతో నీ క్షేత్రం క్రిక్కిరిసిపోయేదెప్పుడు నీ తిరునాళ్ళ వైభవాన్ని కన్నుల పండుగగా చూడగోరుతున్న భక్త బృందం కోరిక తీరేదెన్నడు ఇవన్నీ ఎప్పుడు జరగనున్నాయో తెలియజెప్పుమని కాసుల పురుషోత్తమ కవి గారు వేడుకుంటున్నారు తగునట్లు తిరుమేను తానామతింపు మిన్న పీతాంబరం తాంబరం ఉన్నదనుచు కమలతో పుట్టిన కౌస్తుభొంబది పోవదక్కు సొమ్మది నీకు దక్కెననుచు లలిత రత్నద్యుతి మొలిచినట్లు కిరీటముత్తమాంగము పాయకున్నదనుచు మాణిక్య కుండలంబులు కర్ణయుగలితో పుట్టినట్లున్నవనుచూ నిండు కొన్నావు గడించు నేరు పరివే ప్రావలువ ప్రారువాణము భ్రాంతియేమీ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి ధరించడానికి పీతాంబరం ఉన్నదని పోయినవి పోగా శ్రీ లక్ష్మీదేవితో పుట్టిన కౌస్తుభమణి ఉన్నది కదా అని రత్నాల కాంతులు విరజిమ్మే కిరీటం ఉందని సహజంగా సిద్ధించిన కర్ణాభరణాలున్నాయని అంటున్నావు కదూ ఏమీ కృత్తవి సంపాదించుకునే సామర్థ్యం లేదా మంచి ఆర్జనపరుడవే ఆ పాతపడ్డ వస్త్రము ఆ పాత ఆభరణాల మీద అంత మోజేమిటి కృత్తవంటే ఇష్టం లేదా ఏమి నీకు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు వంచనగాదే దివ్యక్షేత్రపతులలో మంత్రార్థకృత్యముల్మానియున్నా అపకీర్తిగాదే లోకాలోకములయందు వత్సరోత్సవములు వదలియున్నా నగుబాటుగాదే అన్యమతస్థజనులలో నిజదాస కోటి మన్నింపకున్నా పరిపాటిగాదే అల్పజ్ఞానమతులలో దేవతామహిమంబు తెలుపకున్నా నేటి దాని ప్రతిష్ఠ వర్ణించి చూడ పాడిదప్పిన పాలుగావే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి యథావిధిగా జరగవలసిన మంత్రపూర్వక యజ్ఞాది కార్యక్రమాలు జరగకపోతే సాటి దైవాలలో అవమానం కాదా వార్షికంగా జరగాల్సిన ఉత్సవాలు మానివేస్తే లోకంలో అపకీర్తి కాదా నీ భక్తులను రక్షించకపోతే అన్యమతాల వారిలో నగుబాటుతనం కాదా నీ మహాత్మ్యాలను ప్రదర్శించకపోతే అల్పులైన మూర్ఖులలో నీ మీద నమ్మకం తగ్గుతుంది నీ ప్రతిష్ట ఈనాటిది కాదు కదా యుగముల నాటిది కదా మరి ఆచారాలను అతిక్రమిస్తే అపనిందపాలు కావలసి వస్తుంది కనుక వాటిని జరిపించుకోవడం పట్ల శ్రద్ధ చూపవయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు తిరునాళ్ల తరివచ్చే పరిపరి విధముల నెలమి సామగ్రి చేయింపవేమీ సేవకులందందు సేవింప భావింప రథంబు త్రిప్పవేమి వృజిన మెల్లదులంగు నిజమంచు ప్రజలించు పరమ ప్రసాదంబు పంచవేమి దివ్య దేశం విధి తీర్థంబు సార్థంబు చక్రతీర్థము కృపసలుపవేమి హఠము గావించి నీ అన్వయంబులెత్తి కీర్తినిందగా వర్ణించి గేలిపరతు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుల్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో విలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి తిరునాళ్ల సమయం ఆసన్నమైనది కావలసిన వాటిని సమకూర్చుకోవేమి వీధుల్లో నీ భక్తులు నిన్ను సేవించే నిమిత్తం పురవీధుల్లో రథంపై ఊరేగిరావేమి నీ ప్రసాద స్వీకరణం సకల పాపాలను హరిస్తుందని భక్తుల నమ్మకం మరి దానిని పంచిపెట్టే కార్యక్రమం సాగింపవేమి ఇది పుణ్యతీర్థస్థలం దానికి అనుగుణంగా చక్రతీర్థ కార్యక్రమాన్ని చేపట్టవేమి అలా చేయడానికి నీవు వెంటనే పూనుకోకపోతే నీ చరిత్రనంతా కీర్తి నిందగా వర్ణిస్తూ బట్టబయలు చేస్తాను సుమా చెల్లింప దగునెరేల్లెలోగల వెర్రి గొల్లను కొల్లగొనగా మెక్క గదగునె మున్ పెక్కిన్లలో ఉట్లకెక్కి పాల్వెన్నలు డొక్క నిండా మృచ్చిల దగునె మళ్ళు చిజల కమ్మాడు మచ్చకంటుల కోకలిచ్చకముగా మృక్కంగదగునె ముందొక్క పూనకుతా కక్క సించినాలి కక్కజముగాన్ ఇట్టి నగువాటు పనులు వెన్ని కలుగజేసినాడవు మంచి ప్రసిద్ధ కుడవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న గల ఓ విష్ణుమూర్తి రేపల్లెలో గొల్లభామల శిలాన్ని దోచుకోవడం న్యాయమేనా ఉట్లలోని పాలు వెన్నలను దొంగిలించి మెక్కినావు ఇది పద్ధతేనా స్నానమాడుతున్న గోపికల చీరలను దొంగిలించడం ఏమంత మంచి పని ఒక పువ్వు కొరకు నీ భార్య సత్యభామ పంతగిస్తే ఆమె కాళ్లకు మొక్కినావు కదా ఇది పరువైన పనేనా ఇలాంటి నగుబాటు పనులు పరువు తక్కువ పనులు ఎన్నో చేసినావు కదా ఆహా నీవెంత గొప్పవాడివయ్యా అవ్వకోగలవో కాయక్లేశమునరించు దేవాసురులటుండ దివ్యరమను సాచి లోకములాచి బలి మహాదాత వైభవములి కున్న సత్రాజిత్తుడీకున్న మనిషమంతకముఖమతగుల్పి నాటించగలవు సన్నక సన్ననేవనంబు పెట్టు మ్రాన్ కలించి పెరటిలోనా తెచ్చుకొనవేమి వస్త్రాన్న దీపధూప గంధ గడ నదిలిసే చిత్ర చిత్ర హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి దేహశ్రమకు గురై పాలసముద్రాన్ని మధించింది దేవతలు రాక్షసులు కాని అందులో ఉద్భవించిన లక్ష్మీదేవిని నీవు స్వంతం చేసుకున్నావు కోరి యాచించి బలిచక్రవర్తి వైభవాన్నంతా లాగేసుకున్నావు బులిబుచ్చి కాలాడి సత్రాజిత్తు నుండి శమంతకమణిని పొందావు అతడు ఇవ్వకపోతే నీవు దానిని సంపాదించగలవా నందనవనాన్ని ఆక్రమించి పారిజాత వృక్షాన్ని పెకలించి తెచ్చి నీ పెరటిలో నాటుకున్నావు మరి ఇన్ని చేసిన వాడివి నీ ధూపదీపాలకు అవసరమైన వాటిని సమకూర్చుకోలేకున్నావేమి ఇతరుల వాటినైతే తెచ్చుకుంటావన్నమాట కష్టం ఒకరిది ఫలితం నీదన్నమాట అంతే తప్ప నీ స్వార్జితం ఏమీ లేదు అయినా నీ స్వయం సంపాదన ఏపాటిదో మాకు తెలియంది గనుకనా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు తలను పించపు దండ పించపుదండరించవలెగాని మణికిరీటము బిట్ట మనుజపతివే గళమున వనమాలికలు పూనవలేగాని హారముల్వేయ దేశాధిపతివే కరమున మురళి చక్కగ పూనవలేగాని గాని శాతాసి పూనంగ క్షత్రియుడవే తనువు గోక్షీర వాసన వాసనగుపవలెగాని చందనంబలద రాజవే తలంప గొల్లవాడవు ఏది కులమింత రాజసమేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీవు పెట్టుకుంటే తలలో నిమలిపించాని పెట్టుకోవాలి అంతేగాని మణిమయ కిరీటం ధరించావు నీవేమైనా రాజువా అలాగే వనమాలికలు ధరించాలి తప్ప హారాలు ధరించావేమిటి నీవేమైనా దేశాధిపతివా చేతిలో మురళిని ధరించాలి తప్ప ఖడ్గాని పట్టుకున్నావు నీవేమైనా క్షత్రియుడివా నీ శరీరం ఆవుపాల కంపు వేస్తే అది మంచి మాటే మరి ఇదేమిటి మంచి గంధం పూసుకున్నావు నీవేమైనా రాజువా లోకానికంతటికీ తెలిసిన గొల్లవాడివి కదా మొదలు నీ కులమేమిట ఇక్కడ ఇంత రాజసమేమిటంట అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కన్నవారల మున్ను కారాగృహంబున విడిచి పారితి విని కడిమియేమి పగవాడు పురిటిలో పట్టినెత్తుకపోవ తమకించుచున్నని ధైర్యమేమి ముద్దు మన్మని గోప్యముగనాడు బంధింప తెలియనట్లున్ననీ ఏమీ వైరి ఓడి వనధి మధ్యమునందు బలిమి బలిమియేమి విరిగి తిరిగెన్నడెన్నడో తరియరింగి భరము నీకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీ కన్న తల్లిదండ్రులను చిరసాలలో వారి మానాన వారిని విడిచి నీవు రేపల్లెకు పారిపోయావు నీ ధైర్యమేపాటిది నీ కుమారుడు ప్రద్యుమ్ శంబరాసురుడు పురిటిలోనే పట్టి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు నీ ధైర్యం ఎలాంటిదనుకోను నీ మనుమడు అనిరుద్ధుణ్ణి బాణాసురుడు పట్టుకుపోగా తెలియనట్లు ఊరుకున్నావు నీ సాహసమేపాటిది శత్రువుకు భయపడి సముద్రం మధ్యలో నివాసం ఏర్పరచుకున్నావు నీ పరాక్రమం ఏపాటిది తిరిగి ఎప్పుడో సమయం చూసుకొని వారిని సాధించావనుకో అదేమంత సమర్థత అవుతుంది గనుక అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు భిల్లాంగనాదంత పీడితఫ ఫల నీకు సంక్రందనాత్మజస్యందన సారథ్య మెరుసు నీకు గోపాలకానేక గోవత్స పాలనం వెగ్గుగా దోచలేదింత నీకు వ్రజ బాలికా ముక్త వస్త్రాపహరణము హీనమై తోచలేదింత నీకు ఉచ్చనీచంబులెరుగకనిసజేయు చేష్టలివి భక్త హితమతి జేసి తండ్రు చిత్రచిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి శబరి కొరికి ఇచ్చిన ఎంగిలి పనులు తిన్నావు అర్జునుని రథానికి సారథివైనావు గోపాలకులతో కలిసి ఆవులను కాశావు గోపకాంతలు కట్టి విడిచిన వస్త్రాలను దొంగిలించినావు ఇవేమీ నీకు తప్పులుగా కనిపించలేదు ఉచ్చ నీచములు ఎరుగక నీవు చేసిన చేష్టలను భక్తుల మీది కరుణతో చేశావని లోకం భావిస్తోంది అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు విమత భూపతులెట్లు విముఖులై పారిరో రాజపీఠం బెక్కరాని నీకు ధౌలెట్లు నిచ్చిరో కులమెన్న కయ నీకు గోపకునకు సుందరీమణులెట్లు చూచి మోహించిరో కప్పగు గలుగు నీకు దాస జనంబెట్లు దాస్యంబు సలిపిరో మారు తిరియు నీకు మమత నీలీలూ సూచి భ్రమసిరేమో తగుదు వేయిట్టి ఘనతకు దంభరూపా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి రాజ్యార్హత లేని నిన్ను చూసి శత్రురాజులు పారిపోయినారు ప్రభువులైన వారు తమ కూతుండ్రను గోపాలకుడవైన నీకు భార్యలుగా ఇచ్చారు నల్లని వాడవైన నిన్ను అందెగత్తెలు ఎలా మోహించారు ముష్టివాడివి యాచించే యాచకుడవైన నీకు భక్తులు దాస్యం చేశారు కారణమేమో తెలియరాదు బహుశా నీ నటనకు మోసానికి భ్రమపడి ఉంటారు అంతే కావాలి తప్ప ఇంత గొప్పతనానికి నీవు తగుదువా ఏమిటో అంతా మాయ మొదలు నీవు లీలా మానుష రూపుడవు గదా విక్రమాక్రమిత భూచక్రుడౌ హేమాక్షు పొంగణం చుటలు కోణంగితనము కరగతామృత కుంభగర్వితాసురకోటి తూల గొట్టుటలు కుచపూర్ణ విషదుటిలయ పూతన పేరు మాయించుట పిల్లతనము కంసపురీ ద్వార గమనావరోధియ మదకరి నీర్చుటకురుతనము వడిగలతనంబులాయి గడనయేమి కొద్ది పనులు విని కిది పెద్దతనమే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి తమ పరాక్రమంతో భూమిని ఆక్రమించిన హిరణ్యాక్షుని గర్వాన్ని కృంగదీశావు అదొక కొంటెతనం అమృత భాండాన్ని చేజిక్కించుకున్న అసురులను పారద్రోలావు అదొక గయ్యాళితనం తన వక్షోజాలలో విషం నింపుకొని నీకు పాలివ్వజూచిన పూతన పేరు మాయించావే అది పిల్లతనపు చేష్ట కంసనగర ప్రవేశాన్ని అడ్డుకున్న మదపు టేనుగును సంహరించడం నీ మకురుతనం అంతే తప్ప అవి నీ ప్రతాపానికి విక్రమానికి నిదర్శనములా ఏమి అవి చాలా అల్పమైనవి నీ పౌరుషానికి పెద్దరికానికి అవి నిరూపణలు కావుసుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కెరలి కంసుడు నిన్ను నరకగాచిన వాని బి సోదరి ద్రోచి పారినావు సరిపోర నరకు నుంచగలేక చేతి విల్లాలి చేడి దండ నలరినావు తెగడి బంధువులాజి తిట్టి కొట్టగ నోర్చి వైదర్భి చేపట్టి వచ్చినావు దర్పకోద్ధతికెంతో తత్తరపడి నిజ స్త్రీ పదాబ్జముల చే నీ పరాక్రమమిట్టిది నిఖిల జగములాజ్ఞ మీరక నిల్చుట అద్భుతం భూ చిత్రీవ జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి కంసుడు నీపై కోపించి చంపాలని చూడగా తోబుట్టువును ఆయన బారికి నెట్టావు యుద్ధంలో నరకుని ప్రతాపానికి ఆగలేక చేతి విల్లును నీ భార్య సత్యభామ చేతికి ఇచ్చావు బంధువులందరూ యుద్ధానికి నీపైకి ఎగబడితే వారిని ఎదిరించి రుక్మిణిని చేపట్టావు మన్మద తాపానికి తాళలేక కరుణింపమని భార్య కాళ్ళవేళ్లా పడి వేడుకున్నావు తెలుసుకుంటే నీ పరాక్రమం ఇంతటిది ఇలాంటిది అయితేనేమి సర్వ జగత్తు నీ చెప్పు చేతల్లో నడుచుకుంటుంది వింతల్లోకెల్లా వింత కదా ఇది అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు వ్రేపల్లెలో గొల్ల వెలదులుగొట్టరా దొడి దొడి ఇల్లిల్లు దూరలేదో రాస కేళిక ఎందు రమణులా ఎందరో చుట్టి పట్టిన పార చూడలేదో పది ఆరు వేల భూపకుమారికలు తేరి పారసూచిన మతి భ్రమయలేదో ప్రణయవాదంబున మండ్రు కసరి వేసిన కూర్మి కుసరలేదో తలిరుబోడుల ఎదుట తత్తరముగలుగా నీవు పరరాజముఖమున నిలువగలవే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి నీ అల్లరిని భరించలేక వేపల్లెలో గుల్లభామలు కొట్టడానికి రాగా వారి నుండి తప్పించుకోవడానికి ఇంటింటా దూరావా లేదా రాసక్రీడలో స్త్రీలు నిన్ను చుట్టుముట్టగా పారిపోజూచావా లేదా పదహారు వేల మంది రాకుమార్తెలు నీ వైపు తేరిపారి చూడగా నీ మతి చెలించిందా లేదా ప్రణయ కలహంలో నీ ఎనిమిది మంది భార్యలు కసిరి కొట్టగా వారిని ప్రేమ కొరకు అనునయించావా లేదా స్త్రీల ముందే ఇంత తత్తరపడ్డ నీవు శత్రురాజుల ముందు నిలబడగలవా నాకేమీ నమ్మకం లేదయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు ఆలు నిర్వాహకురాలు భూదేవియై అఖిల భారకుడను ఆఖ్య దిచ్చే ఇష్ట సంపన్నురాలిందిర భార్యై కామితార్థదుడన్న ఘనత దిచ్చే కమల గర్భుడు సృష్టికర్త తనూజుడై బహు కుటుంబికుడన్న బలిమిే కలుష విధ్వంసిని పావనుడన్న ప్రతిభ ప్రతిభదిక్షే ఆండ్రు బిడ్డలు దెత్సుఖ్యాతిగాని మొదటి నుండి యు దామోదరుడవి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి సర్వమును భరించే భూదేవి నీకు భార్య కావడం వలన నీకు అఖిల భారకుడనే పేరు వచ్చింది కోరిన సంపదలిచ్చే లక్ష్మీదేవి భార్య కావడం వల్ల నీకు కామితార్థదుడనే ఖ్యాతి వచ్చింది సృష్టికర్త బ్రహ్మ నీ కుమారుడు కావడం వలన నీకు పెద్ద కుటుంబీకుడు అనే బిరుదు కలిగింది పరమ పవిత్ర అయిన గంగా నీ కుమార్తె కావడం వల్ల నీకు పతిత పావనుడనే పేరు స్థిరపడింది నీకు గల ప్రఖ్యాతి అంతా నీ భార్య బిడ్డల వల్ల కలిగిందే తప్ప నీవు మాత్రం మొదటి నుండి దామోదరుడవే సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు కడలి రాయని ముద్దు కన్నీయ పెండ్లాడి ఊచగా ముండుటేమి సహజను కర్తెను షండ పాండవునకు పెంలి చేసి నీవు పెద్దవేమి చిరరతి ప్రౌఢను చిన్ని బిడ్డనికీ వారీతి గూడునేమి యుగముల నాటి పెన్మగువను ముసలన్న తగుమరేమి తెలియన వ్యక్తుడవుగావు తెలిసి కొన్నన్ ఇట్టివాడని తెలియలేదెవరికి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి సముద్రుని కుమార్తె లక్ష్మీదేవిని పెండ్లాడి అక్కడే శాశ్వతంగా ఇల్లరికమున్నావు నీ చెల్లెలు సుభద్రను నపుంసకుడైన అర్జునునికిచ్చి పెళ్లి చేశావు మిత్రులారా ఇక్కడ అజ్ఞాతవాసంలో అర్జునుడు బృహన్నలగా ఉన్న విషయాన్ని కాసుల పురుషోత్తమ కవి గారు గుర్తు చేసినారు వయసులో పెద్దదైన రతీదేవిని ఆమె కంటే చిన్నవాడైన నీ కుమారుడు ప్రద్యుమ్నకిచ్చి పెళ్లి చేశావు ఎన్నో యుగాల ముందు జన్మించిన రేవతీదేవిని నీ ముసలి అన్న బలరామునికిచ్చి వివాహం చేశావు నీవు చేసిన చేతలే చేతలు వాటి కవే సాటి తెలుసుకోవాలనుకుంటే నిన్ను గూర్చి తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కానీ తెలుసుకుంటే నీవు ఇలాంటి వాడివన్న నిర్ధారణ ఎవరికీ తెలియరాలేదు గదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నీ జ్యేష్టపుత్రుడెన్నికూరాని అశాశ్వతపు పనుల్సేయు సంతతము జగతి వేరొక ముద్దు కుమారుడందర మోహలతల స్త్రీ పురుషుల లంకెబెట్టు నీ తలోదరి లోకమాత పక్షాపక్ష దృష్టి చంచల వృత్తి తిరుగుచుండు నీ వనన్యకృతాది నిబిడ మాయా విధానుల చేయుదెవ్వరి తొలగ నీక ఒకరి కంటే గుణాధికులొకరు మీరు ఇంత చక్కన తెలిసే మీ ఇంటి వరుస చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవా శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి నీ పెద్ద కుమారుడు బ్రహ్మ చేసే పనులన్నీ వట్టి పనికి మాలిన పనులే గదా ఇక నీ మరో కుమారుడు మన్మధుడు చేసే పనంతా స్త్రీ పురుషులను మోహంలో ముంచడం తప్ప మరొక పని లేదు కదా ఇక నీ భార్య లక్ష్మీదేవి ఆమెకు ఒక్కచోట కాలు నిలవదు గదా ఈ క్షణం ఇక్కడ మరుక్షణం ఎక్కడో కదా ఇక నీ సంగతంటావా నీ మాయలు అన్నీ ఇన్నీ కావు అందరినీ ఆ మాయలో కట్టిపడేస్తావు ఆహా నీ కుటుంబమే కుటుంబం ఒకరికొకరు ఎవరూ తీసిపోరు మీ ఇలువరస ఇలాంటిది దానికదే సాటి మరి అంటూ కాసుల పురుషోత్తమ కవిగారు నిందాస్తుతి చేస్తున్నారు సకలంబు నీవయై ఒక మర్యాకుపై ఇచ్చ పరుడు నాడెంతగలవో తన బిడ్డడని యశోదాదేవి పొత్తుల నిడుక ముదాడునాడెంత గలవో తక్కుల మారత్త దక్కించుకొనగ నిన్నెత్తుక పెంచునాడెంత గలవో భయలేశ మెరుగక బల్పాము పడగపై గంతులు వైచునాడెంతగలవో పరువు గలవాడవేమి ప్రావల్కులందు తెలియవరి ముక్కుముల్లంత గలవో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్ఠులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి ప్రళయకాలంలో సర్వము నీవే అయిన నీవు శిశురూపంలో రూపంలో మరియాకుపై పడుకున్నావు యశోదాదేవి పొత్తుల్లో నిన్ను ముద్దాడిన వేళ నీవు పసిబిడ్డవే కదా నీ మేనత్త రాధ నిన్ను తన వానిగా చేసుకోవడానికి నిన్ను ఎత్తుకుని పెంచింది కదా భయమనేది లేకుండా కాళీయ మర్దనం గావించిన వేళ కూడా నీవు బాలునివే కదా వేదాల్లో మాత్రం నిన్ను గూర్చి చెప్పింది బహుశా ఉంటే వరిముళ్ళు ముక్కంత ఉంటావనే కదా అయినప్పుడు ఇక నీ గొప్ప ఏ పాటిదట కల్లరుల్గానివ్రే పల్లెవారందరు హర్షింపన ఆట చాగే మధురాపురీవర మనుజులామోదించి మన్నింపన చాగే ద్వారకా పట్టణ ధన్యులు నిను గోరి కొల్వగన్ అచటనీ కొల్వుసాగే కరిపురధర్మజుండు రాజసభ నిన్ను భూషింపన్ అచటనీ మురువు సాగెన్ ఎరుకమాలిన వారు నీ పరువుతల నీ పొంకములు సాగునేమి అచట చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవా శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి రేపల్లెలోని గోపాలురు అమాయకులు గనుక అక్కడ నీవు ఆడింది ఆట పాడింది పాటగా సాగింది ఆహా ఓహో అంటూ వారు సంతోషించారు కంసుని నగరం మధురలోని వారు పెద్ద మనుషులు గనుక నీవేం చేసినా సరేలెమ్మని సరిపెట్టుకున్నారు ఇక ద్వారకాపుర వాసులు పుణ్యాత్ములు గనుక నీ ఆటలు చెల్లినవి హస్తినాపురంలో ధర్మరాజు నిన్ను కీర్తించడమే పనిగా పెట్టుకున్నాడు గనుక నీ మురిపాలు ముచ్చట్లు అక్కడ సాగినాయి తెలివితేటలు లేనివారు నిన్ను మెచ్చుకోవాల్సిందే తప్ప లేకపోతే వారే గడసరులైతే ఏమాత్రం తెలివిగలవారైనా నీ పప్పులక్కడ ఉడికేవి కావు సుమా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్థుతి చేస్తున్నారు దూడమేయగజూచి అట్టె పట్టుక చావగుట్టవల పొడవరావేఘనా పోతు కొమ్ములు పట్టి విడువక దాని పేరుడుపవలెనే ముక్కుతో చనకిన కొ రాయని పట్టి విర ఒప్పగా విరువవలెనే తన్ను బోతని మృగాధమంచు నెంచక గార్ధభమును దృంపవలెనే ఏమి ఘన కార్యములు చేసి తిద్ధరిత్రి ఎన్నటికి నీ ఉనర్చిన విట్టి పనులే చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి నీవు కాస్తున్న దూడలలో ఒక పెరదూడ పొరపాటున దూరి మేస్తుందే అనుకో దాన్ని పట్టుకొని చంపాలా అవతలకు తోలివేయవచ్చు గదా అంటూ వత్సాసుర సంహారంను గుర్తు చేసినారు కాసుల పురుషోత్తమ కవి గారు ఆబోతు జంతువు పొడవ వచ్చిందే అనుకో కొమ్ములను పట్టుకొని విదిలించి తోలివేయవచ్చు కదా దానిని చంపాలంటావా అంటూ వృషభాసుర సంహారమును గుర్తు చేసినారు కొంగ దానిది పెద్ద ముక్కు ఏదో నిన్ను తాకిందే అనుకో దాని విరిచి చంపావు కదయ్యా అంటూ బకాసుర సంహారంను గుర్తు చేసినారు గాడిద దాని పనే తన్నడం గదా అది దాని సహజ లక్షణం దానికేమి ఏదో జంతువు ఎలాగో దానిని అవతలికి తోలివేయవచ్చును కదా కానీ నీవు దానిని చంపావు అంటూ భాకారాన్ని ధరించిన ధేనుకాసురుని సంహారంను గుర్తు చేసినారు ఇలా దూడను ఆబోతును కొంగను గాడిదను చంపడం అవేమైనా ఘనకార్యాలా ఇంతకు మించి నీవు చేసిన ఘనకార్యాలు ఏమిటా ఈ లోకంలో నీవు చేసినవన్నీ ఇలాంటి పనికి మాలిన పనులే గదా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్థుతి చేస్తున్నారు కవ్వడికెంత చక్కగ బోధ చేసితి వితరహింసాకర్మమిష్టపరుపా రాయభారం వింత రసికత నడపితి వనికి భారతుల నాయత్త పరుపా విశ్వరూపం వింత విమలత చూపితి ఓర్వని కురు రాజు విలుబట్టనని ఎంత చెలిమిగ వవల సుయోధను ఆశపరుపా పోరు చంపక చుట్టముల్పోరీల్గా చూచుచుంటివి నాటి చుట్టమీవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి శత్రువులను చంపడానికి ఇష్టపడని అర్జునునికి వారిని చంపే నిమిత్తం ఎంత చక్కగా బోధ చేశావు నీవు రాయబారాన్ని నడిపిన తీరు ఆహా సంధి కుదరలేదు సరే అప్పటికప్పుడు ఇరుపక్షాల వారిని యుద్ధానికి సిద్ధం చేశావు కదయ్యా దుర్యోధనుని భయపెట్టడానికి విశ్వరూపాన్ని ఎంత విశదంగా ప్రదర్శించావు దుర్యోధనునిలో ఆశ రేకెత్తించే విధంగా యుద్ధరంగంలో విల్లు ముట్టనని ఎంత నమ్మకంగా చెప్పావు కదా ఆహా పనివాడితనమంటే నీదేనయ్యా పనిమంతుడమంటే నీవేనయ్యా పాండవులు కౌరవులు నీకు చుట్టాలే గదా వారి మధ్య వైరాన్ని రూపుమాపక వారు కలహించుకుని చచ్చేటట్లు చేశావు కదయ్యా శ్రీమద్వికుంఠపురీవరేశుడవయు గొల్లపల్లెల నుండగోరుటేమీ అక్షీణలక్ష్మీ కటాక్ష వీక్షుడవయు్రోవలే భూరి చతుర్దశ భూరిచతుర్దశ కడువేడ్క తొర్రులకాయనేమి సన్ముని దేవతా సంభావితుడవయ్యు ఆలకాపరులతో ఆడనేమి గొప్పలో గొప్పవాడవు కొలదిలోన కులదివాడవు నిన్నెట్లు కొలువవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి చూడబోతే నీవు వైకుంఠానికి ప్రభువు కదా గొల్లపల్లెలో ఉండడానికి నీకు మనసైనదేమిటి లక్ష్మీదేవి ప్రేమతో కూడిన కడగంటి చూపుల అదృష్టానికి నోచుకున్నావు గదా మరిదేమిటయ్యా ఎక్కడా గతి లేనట్లు ఇంటింటాదూరి దొంగతనానికి పాల్పడ్డావు ఈ రేడు లోకాలకు రక్షకుడవు గదా ఇదేమిటి ఆవులను కాయడంపై మక్కువేమిటి దేవతలేమి మహామునులేమి నిన్నెంతో భక్తితో పూజిస్తారు కదా మరి నీకు గోపాలకులతో ఆటపాటలేమిటి గొప్పవారిలో గొప్పవాడివి కొద్దివారిలో కొద్దివాడివి మరి నిన్ను ఎలా భావించి పూజించాలయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు మానెగా మానేగా బంధింపగా దళపలేదే గోపాలుడవు పూజ గొంతు వేరాయని సభ నిన్ను తిట్టడే చైద్యుడెదిరి నీలాంచనంబులబోలు చిహ్నలు దాల్చి తానే నడే ఉద్ధతిని పౌండ్రుడు ఎవ్వరు పట్టలేరేను పట్టెదనంచు యవనుండు తరుమడే ఆహవమునా నృపులు కొందరు విరచిరేణీకు మున్ను ప్రాణములకాస పడరేణి భండనమునా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీవు చంపదగని వాడవని భావించి వదలివేశాడు తప్ప దుర్యోధనుడు నిన్ను బంధించాలని చూశాడా లేదా గోపాలుడవు నీకు పూజ ఏమిటని నిండు సభలో శిశుపాలుడు నిన్ను నిందించాడు కదా నీ లాంఛనాలైన శంఖ చక్రాలను ధరించి పౌండ్రక వాసుదేవుడు నీవే తానని ప్రకటించుకున్నాడు గదా మీరెవ్వరూ పట్టుకోలేరు నేను పట్టుకుంటాను చూడండి అంటూ కాలయవనుడు యుద్ధరంగంలో నీ వెంట గదా ప్రాణాలపై తీపితో యుద్ధంలో కొందరు రాజులు భయపడ్డారు గాని కొందరైనా నిన్ను ఎదిరించిన మాట నిజమే గదా ప్రాణాలపై ఆశే లేకపోతే అందరూ నిన్ను ఎదుర్కొనేవారే సుమా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు రాజులెవ్వరు పంక్తి భోజనమిడకున్న దాసునింట భుజించి తనియలేదో బంధువులెవ్వరు గంధమీకుండిన మువంకలది పూయ మురియలేదో దొరలెవ్వరు కుండిన తెలిసి మాలికుడీగ నలరలేదో ప్రభువులెవ్వరు వస్త్ర బహుమానమీకున్న తెచ్చి ఇచ్చిన సాలి మెచ్చలేదో పాటిసేయంగానే రాజు బంధుగూడవో ముసినదిన్ననేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి రాజులెవరూ పిలిచి నీకు ఆతిథ్యం ఇవ్వని కారణంగా విదురుని ఇంట ఆతిథ్యం స్వీకరించావు కదా చుట్టాలెవరూ చందనాది సువాసన ద్రవ్యాలు ఇవ్వనప్పుడు కుబ్జ గంధమిస్తే మురిసిపోయావా లేదా దొరలెవ్వరూ నీకు సత్కారంగా పూదండలు సమర్పింపనప్పుడు సుధాముడు ఇవ్వగా గ్రహించి సంతోషించినావు కదా ప్రభువులెవరూ నీకు వస్త్ర బహుమానం చేయనప్పుడు సాలె కువిందుడు ఇవ్వగా ముచ్చటపడి తీసుకున్నావు కదా అయినప్పుడు వారు నిన్ను లెక్కలోకి తీసుకోవాల్సిన ఏముంది నీ గొప్పతనం ఏపాటిదో తెలుస్తూనే ఉంది వేరే ఎందుకు అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు నాగలి రోకలన్న కునిచ్చి శంఖాది పంచాయుధములీవు పట్టినావు తాటి టెక్కెంబు కోల్తల పెద్దకెత్తించి గరుడ ధ్వజం వీవు గట్టినావు వెలరాని కరవోని వలువ జేష్ఠునకిచ్చి కనకాంబరం బీవు గట్టినావు మధ్యమగ్రజునకు మత్తిల ద్రావించి జున్ను పాల్పెరుగీవు ఉజురినావు తగవరివే అన్నదం మూలధర్మమీవే తీర్పవలె గాని తీర్పగలడే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవా శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నాగలిని రోకలిని నీ అన్న బలరామునికిచ్చి శంఖ చక్రాది ఆయుధాలను నీవు తీసుకున్నావు తాళధ్వజాన్ని ఆయనకిచ్చి గరుడ ధ్వజాన్ని నీవు అమరించుకున్నావు విలువలేనిది నల్లనిది అయిన వస్త్రాన్ని ఆయనకు కట్టబెట్టి పీతాంబరాన్ని నీవు ధరించావు ఆయనకు మద్యం అలవాటు చేసి మత్తు పొందేటట్లు చేశావు నీవేమో పాలు పెరుగు వెన్న జున్నుకు మరిగావు నీవెంతటి న్యాయమూర్తివో గదా అన్నదమ్ముల మధ్య ధర్మం ఎలా ఉండాలో నీవు తీర్చిదిద్దాలి తప్ప మరొకడి వలన ఎలా అవుతుంది అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్థుతి చేస్తున్నారు అప్పనంబులుగొను అఖిల దిగ్మండలేశ్వరులచే వెంకటాచల నివాసుడు అరుదుగారు అదారగురసంబులు మహాభోగంబుగొను నీల భూద్రవరుడు పానకం బంది భక్తులకిచ్చి ఎసగును మంగళాద్రీశ్వరుడు కుట్ల కొలందిమై పూతగాగును మంచి గంధంబు సింహనగ ప్రభుండు సాటి సాముల రీతి నిచోట నీవు మూర్తిమత్వం కీర్తిగలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి అన్ని దిక్కులలోని ప్రభువుల నుండి కానుకలను గ్రహిస్తున్నాడు వేంకటాద్రిపై కొలువైన శ్రీ వెంకటేశుడు నీలాచలంపై నిలవై ఉన్న జగన్నాథుడు అరవై ఆరు రుచులు గల మహాభోగాన్ని అందుకుంటున్నాడు భక్తులు సమర్పించిన పానకంలో సగం తాను గ్రహించి మిగిలిన సగం వారికి ప్రసాదంగా అందిస్తున్నాడు మంగళగిరి నారసింహుడు పుట్ల లెక్కన మంచి గంధాన్ని మైపూతగా గ్రహిస్తున్నాడు సింహాచలంపై కొలువుదీరిన అప్పన్న మరి వారంతా నీ సాటివారు వారి వలె నీవు కూడా ఇక్కడ నీ గొప్పతనాన్ని చూపకపోతే నీకు పేరు ప్రతిష్టలు ఎలా అబ్బుతాయి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు బొచ్చె చేపకునైన మత్సరంబున్నది తాబేటికైన సత్వంబుగలదు కొన్నాడవి పందికి గల్గురో సంబు తెర నోటి నరుడైన తెగువసేయు పొట్టివానికినైన దిట్టతనంబుండు బాపనికైన దర్పంబుగలదు చుంచు రాజునకైన సూరత్వమున్నది ముసలికినైన చే పుష్టి గలదు సిద్ధమాభీరుడవు నీవే నెంచ కలికివయ్యేమి శ్రేయంగగలవు కాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి అది బొచ్చచేపే కావచ్చు అయినా దానికి కోపం ఉంది తాబేలుకు బలమున్నది అడవి పందికి రోషముంది సింహరూప నరునికి తెగువ ఉంది పొట్టివానికి దిట్టతనమున్నది బ్రాహ్మణునికి దర్పముంది సిగగల రాజుకైనా శూరత్వముంది ముసలివాడికైనా చేపుష్టి కావలసినంత ఉంది అయితే నీవున్నావే నీవు ఆ వీరుడవు గోపాలకుడవు ఇక ముందు కల్కిగా అవతరించి ఏమి చేస్తావో ఏమి చేయదలుచుకున్నావో గదా నాకైతే అనుమానమే అంటూ కవి ఇక్కడ మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ శ్రీరామ అవతారాలను అన్యాపదేశంగా పేర్కొంటూ ఆయా అవతారాల్లో చేసిన ఘనకార్యాలను కీర్తిస్తూ రానున్న కల్కి అవతారంలో ఏం చేస్తావో ఏం చేయనున్నావో తెలియరాదు కానీ ఇప్పుడు ఇక్కడ ఏ పూజాధికారులు లేకున్న స్థితిని ఎత్తిచూపుతూ నేమీ కాదులే అని దెప్పి పొడుస్తున్నాడు మును నంద గోవత్సములుగాయునప్పుడు అనునయించిరే కంజజాది సురలు విటచోరచేష్టలెదిరుగునీరలాడినారే నరరథాస్వముల సంగర వీధి దోలు నాడించి దిక్పతులు భావించినారే మగధు దాడికి మధుర వీడిన నాడు దేవర్షులెల్ల కీర్తించినారే అల్పునిగ నించినారే లోకైకనాథనాధునిగ నించినారే ముంధరణి చెప్పుమా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి నీదంతా బడాయితనం తప్ప నందుని ఆలమందలను కాచినప్పుడు బ్రహ్మాది దేవతలు అయ్యో పాపం కష్టపడుతున్నాడే అని నిన్నేమైనా ఊరడించారా ఏమి విటుడవై దొంగవై రేపల్లెలో సంచరించినప్పుడు నీ ఎదుట అప్సరసలు నాట్యమాడారా అర్జునునికి రథసారథివై గుర్రాలను తోలినప్పుడు దిక్పాలకులు అయ్యో మన ప్రభువే అని లెక్కించారా జరాసంధునికి ఓడి పారిపోయినప్పుడు దేవర్షులు నిన్ను కీర్తించారా లేదు కదా మరి వారు నిన్ను అల్పునిగా ఎంచినట్ల లోకాధినాధునిగా ఎంచినట్ల కనుక ఎప్పటి స్థితి అప్పటిదే స్థితిని బట్టేనయ్యా మానమర్యాదలు అది గ్రహించి ఇక్కడ ఇప్పుడు ఎలా ఉండాలో అది ఆలోచించు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు పూతనా కుచకుంభ పూర్ణ విషస్త బ్రతికిన భాగ్యమేమి కాళియాసి విషగ్రసన ప్రమాదంబు గడచి జీవించిన ఘనత ఏమీ చాణూరమల్లదో స్తంభఘట్టన కూర్చి లబ్ధ జయుడవైన లాభమేమి సాళ్ రాజామోఘ శక్తి ప్రయోగంబు మరళించు కొనిన సామర్థ్యమేమి బడుగుదాసరి వలెనన్న వస్త్రములకు పరుల కాసింతు విచటనీ పంతమేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి పూతన విషపు చనుబాలు త్రాగి బ్రతికినావు కదా అలాగే కాళీయుని విషధంష్ట్రల నుండి తప్పించుకున్నావు చాణూరుని పిడికిటి పోట్లకు తట్టుకుని వాడి పేరు మాయించావు సాళ్ళి శక్తి ఆయుధాన్ని మరల్చావు కదా మరి ఇంతటి సమర్థుడవు ఇక్కడేమో నిరుపేదవానివలె అన్న వస్త్రాలను ఇతరుల నుండి ఆశిస్తున్నట్లున్నావేం ఆ మాత్రం నీవు సంపాదించుకోలేవా అసలు ఇంతకు నీ పంతం దేని కొరకు అర్థం కాకుండా ఉంది అంటూ ధూపదీప నైవేద్యాల కొరకు ఎందుకు ఎదురు చూస్తున్నావు అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు పట్టిగొల్లది రోటగట్ట నోపిన నీకు జారచోరాది చేతల ప్రవర్తిల్లు నీ కపకీర్తి అన్న భయంబుగలదే భార్య చే తన్నులు బడ్డవానికి నీకు లజ్జ లేదని అన్న లాఘవంబే లేదని కుసరి మెక్కిన నీకు హీనతలించిన న్యూన మగునే కోరి దాసులు నిన్నెంత దూరుచున్న పంతమున్నది నీ కిసుమంతయైనా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి యశోదాదేవి నిన్ను రోలుకు కట్టివేసిందని అంటున్నా నీకు రోషం లేదని అన్నా నీకేమీ కోపం రాదు జారచోరాది చేష్టలతో సంచరించావని అంటున్నా నీకేమీ నామోషిగా లేదు కుండంటు లేదు ద్రౌపది పెడితే కొసరి కొసరి మెక్కాడని అంటున్నా నీకదేమీ చిన్నతనం అనిపించడం లేదు ఇలా నీ దాసులు నీ చేష్టలను ఎంచి ఎంచి నిన్ను నిందిస్తున్నా నీకు పట్టకున్నది నీకు అసలు రోషమంటూ ఉందా అలా అననివ్వరాదని నీవు భావిస్తున్నావా నీకు ఏమైనా కొంచెమైనా పంతముందా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు తల్లి వైచిన తన బిడ్డనిగ నిను నుదా జనని గర్భము దించుకొని నవేరొక తల్లి కడుపు చేసి కొనంగ కలిగెనన్నా తండ్రి వివాహయత్నము సేయనుల్లక తగులుక ధర్మపత్ని అన్న రారాజు నున్న నీ సోదరి ఇంటికి ఇట్టిని సంప్రదాయంబు సంప్రదాయం బుగుట్టుబెట్టు కనుమునా భట్టుతనము చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీ తల్లి దేవకీదేవి నిన్ను దొంగతనంగా కనగా యశోదాదేవి నిన్ను పెంచింది నీ తల్లిగారు ఏడవ గర్భాన్ని దించుకోగా మరొక తల్లి రోహిణి గర్భాన మోసి నీ అన్న బలరాముని కన్నది తండ్రి పెళ్లి ప్రయత్నం చేస్తూ ఉంటే నీ వెంటపడి వచ్చింది నీ ధర్మపత్ని రుక్మిణీదేవి మీ అన్న ఇద్దామని ఆలోచిస్తుండగా మీ చెల్లెలు సుభద్ర ఇంటికి అర్జునుడు సన్యాసిగా వస్తే అతని వెంట వెళ్ళింది ఇదయ్యా నీలు వరుస నీ కుటుంబ గౌరవం దీన్నంతా బట్టబయలు చేస్తాను చూడు అప్పుడు తెలుస్తుంది నా అంటే ఏమిటో అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు పాండు పుత్రులయందు పాండవుల్ పడినట్టి పాటులేమి పూర్వజన్మమునందు పూజించ గజమండ్రు గజరాజు పొందిన గాసియేమి అల కుచేలునకు బాల్య స్నేహితుడవన్ు నెరి కుచేలుడు నెవ్వలేమి ప్రహ్లాదుడా జన్మ భక్తియుక్తుండన్ ప్రహ్లాదుడొందిన బాధలేమి ఎంత ఆలస్యమునవారి నేలినాడ విట్టిదౌనీ దయారసం పెంచి చూడా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి పాండవుల మీద నీకు అభిమానం అని అందరూ అంటారు కానీ వారు పడ్డ పాటలు అన్నీ కాదే గత జన్మలో గజరాజు మిమ్మల్ని పూజించాడంటారు మరి అతడు అంత శ్రమకు లోనైనాడేమి కుచేరునకు నీవు బాల్య స్నేహితుడవు కదా కానీ ఆయన అంత దారిద్రానికి లోనైనాడేమి ప్రహ్లాదుడు పుట్టింది మొదలు నీ భక్తుడు మరి ఆయన అన్ని బాధలు పడ్డాడేమి వారిని ఎంత ఆలస్యంగా చేరదీశావు భక్తులపై నీ దయ ఇలాంటిదని అర్థమవుతోంది మరి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్తుతి చేస్తున్నారు అనఘమౌ విప్రసత్రాన్నిలిజేసి తీవె మున్క్రతుభోక్త నేనేయనుచు సవతి తల్లి కొమాళ్ళ సమయించి తందరి తరుగని రాక్షసాంతకుడననుచు బంధువులన్యోన్యవైరాన హతులుగా నడచితి భూభారహారి ననుచు బలిమినన్య స్త్రీల పటితి వెందరిన్ అస్కల బ్రహ్మచర్యమతి లోకమున అడ్డమివ్వరు లేకయునికి నడచితి నడచితివళు కుమాలి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నేనే యజ్ఞభోక్తనంటూ బ్రాహ్మణ యజ్ఞమునందలి పవిత్రమైన హవిరన్నాన్ని తిన్నావు రాక్షసాంతకున్నంటూ నీ సవతి తల్లి బిడ్డలనందరినీ సంహరించావు భూభారాన్ని హరించేవాడినంటూ బంధువులు పరస్పరం యుద్ధం చేసి మరణించేటట్లు చేశావు అస్ఖలిత బ్రహ్మచారిణని చెబుతూనే పెక్కుమంది స్త్రీలను కూడావు లోకంలో నీకు ఎవ్వరూ అడ్డు చెప్పేవారు వచ్చేవారు లేరు గనుక అదురు బెదురు లేకుండా అలా హద్దు మీరి ప్రవర్తించావు అలా కాకపోతే నీవు చేసిన పనులు ఎలాంటివయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఆది యోగ్యంతరంగాలానబంధంబు వదలించుకొన నీకు వశముగాదో వేదాంత సకృద చుంబితల మంత్రావర్ణనల గుహలుండి రానలవిగాదో నిమిషార్ధ నిమిషాది వేళా చక్రగతి క్రమముగాదో వక్రకంఠక పంకవత్ క్రూర జనమనకాపదంబులను కాల్మోపరాదో ఏమి ఆలస్యమిది నీకునేల సకల జంతు సంతాన రక్షా విచక్షణునకు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న ఓ విష్ణుమూర్తి ప్రాచీన యోగీశ్వరుల మనస్సులలో బంధింపబడ్డ నీవు బంధాన్ని తెంపుకొని రాగలవా వేదాంత వాక్యాలకు కూడా అందరాని మంత్రాలలో వర్ణించిన గుహలో నుండి వత్సుట కష్టమా నిమిషాది కాలచక్ర గమనానికి బద్దుడవై దాన్ని ఆపి రాలేకుండా ఉన్నావా ముండ్లూ బురదతో వంకరగా ఉండే క్రూరజనుల మనస్సులనే చెడు త్రోవలలో అడుగుపెట్టి రాలేకుండా ఉన్నావా అన్ని ప్రాణులను రక్షించడంలో సామర్థ్యం గల నీకు నా దగ్గరికి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కఠినస్తనంబుల్ల ఘట్టించి దట్టించి జడలచేమో తొడల నదిమి పలుగంట్లు చేసి గోరుల నాటి దొమ్మిగా యువతి సహస్రంబులు పరతాది బంధనంబుల నిన్ను పైకొని తమిరేచిరీంప నిదురింపరాక నాటి బడలిక దీరన్ ఆపగరాని సుఖ నిద్ర పవలించి ఉన్నట్టి భావమిచట తోచుచున్నది సంపుల్ల తోయజాక్ష మేల్బళ ఇంకా జాగేమి మేలు కొనవే చిత్ర చిత్ర ప్రభావ జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి గోపికలు తమ కఠినమైన వక్షోజాలతో అదిమి జడలచే కొట్టి మెరుగారు తొడలతో అదిమి పంటితో గంట్లు చేసి గోళ్లతో గీరి అందరూ పురుషాయితమూ మున్నగు పద్ధతుల్లో నిన్ను రమించుట కారణంగా నిద్రించడానికి అవకాశం లేక ఆ బడలికతో ఆపుకోలేని నిద్రతో ఇక్కడ శేణించి సుఖ నిద్రలో మునిగిన తీరులో కనిపిస్తున్నావు అయితే సమయం ఆసన్నమైంది మరిక మేలుకోవాలి సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నీ బొడ్డు తమ్మిలోనికి జుచ్చి చూచిన నలువకు నీలోతు తెలియకున్నే బహుసహస్రాంగనా గృహములనినుగన్న మునిరాజు నీ మాయగనకయున్నే నీ విశ్వరూపమెక చేసి పొడగన్న నరుడు నీ ఉరువుతా నిరుగకున్నే తన నిన్న నిశమారాధించు హరుడు భవత్తత్వమరయకున్నే గరువమేటికి నీ మర్మమిరుగరనుచు తెలిసిన మహాత్ములకునైనా తెలియకున్నే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీకు మొదలెక్కడో తెలుసుకునే నిమిత్తం నీ నాభి కమలంలోకి వెళ్ళిన బ్రహ్మకు నీ లోతు తెలియకుండా ఉంటుందా వేల కొలది గోపికల గృహాలలో నిన్ను చూసిన నారద మహామునికి నీ మాయ తెలిసే ఉంటుంది నీ విశ్వరూపాన్ని కండ్లారా చూసిన అర్జునుడు నీ రూపం ఇలా ఉంటుంది అని తెలుసుకోకుండా ఉంటాడా తన మనస్సులోనే నిలుపుకొని నిన్ను పూజించే పరమశివునికి నీదైన తత్వం ఏమిటో తెలియకుండా ఎలా ఉంటుంది కావున నీ సంగతి ఎవరికీ తెలియదని నీవు గర్వించవలసిన అతిశయం నీకు పనికిరాదు ఏమంటావా నా బోటి వారికి తెలియకపోవచ్చునేమో తెలిసిన మహాత్ములకు తెలియకుండా ఎలా ఉంటుంది అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు నిందాస్థుతిలో చెప్పినారు పురుషాకృతిగా నిన్ను స్త్రీమూర్తి వనుచును చెప్పరాదు పరగ నపుంసక భావమిన్నగరాదు రూపం బుగల్గుటెరుంగరాదు గుణవంతుడవటంచు గణుతింపగారాదు రాదు మర్యాద తెలియనే మతికి రాదు కులజుడవనుచు నిక్కువము చెప్పగరాదు స్థలమెక్కడను కాని తెలియరాదు వస్తునిర్దేశమునరింపవశముగాని నిన్ను వర్ణింపరాదయా రాధయా నిశ్చయముగా చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు పేరుగలవో విష్ణుమూర్తి నిన్ను పురుషుడవని చెప్పడం కుదరదు పోనీ స్త్రీ అందామా అంటే అదీ కాదు నపుంసకుడు అందామా అసలు కుదరదు మొదలు నీ హద్దు ఎక్కడ వరకని నీ రూపమేమిటి గుణమేమిటి నీ మేర ఏదని ఏమీ బుద్ధికి అందదు కదా ఇదిగో ఈ ఉత్తమ కులంలో వాడివేని నిర్ధారించడం సాధ్యం కాదు నీ ఉండే చోటేదో తెలియదు గదా ఏ వస్తువునైనా ఇది ఇలా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది కానీ నిన్ను గూర్చి ఇదిగో ఇలాగా అని చెప్పడం కుదిరే పని కాదయ్యా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు రీతి ేరీతి నారదునాత్మనిని జేసి నమాయవాణి తలతురేరీతి నల్తల దయ్యమునోలి బొడ్డు తమ్మిని గన్న పురుషమణిని భూషింతురేరీతి పుష్పబాణ విరోధి విషయ భ్రమితు సగా భాషితురేరీతి బ్రహ్మాదిమశక పర్యంతం బుగలిగిన వింతవాని నిన్నెరిగెరింగి అందరూ తింతురెవ్వరికి నీవు కావలి నుంచి చూడా చిత్ర హత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న గల ఓ విష్ణుమూర్తి తన్ను తాను తెలుసుకున్న నారద మహాముని స్త్రీగా మార్చినావు బ్రహ్మను నాభి కమలం నుండి పుట్టించిన పురుష నీవు కాముణ్ణి సంహరించిన శివుణ్ణి విషయాసక్తుణ్ణి చేసినావు పిపిలీ కాది బ్రహ్మ పర్యంతం నీవు వ్యాపించావు నిన్ను ఎలా నమ్మాలి ఎలా భావించాలి ఎలా ప్రస్తుతించాలి ఎలా నీతో మాట్లాడాలి ఈ నీ సంగతి ఇలాంటిదని తెలిసి కూడా నిన్నే పొగడుతూ ఉంటారు ఏమిటో అంతా మాయ అది గాని నీవు ఎవరికి కావలసిన వాడివి పోని ఇంతకు నీకు కావలసిన వారెవరు అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఎక్కడ నీకన్న దిక్కులేనట్లు నిన్నర్చింతు రబ్జగర్భాది సురలు మరియందు గతి లేని మార్కి మహామునుల్ నీ ఎందే లక్ష్యముల్ నిలుపుకొందురు ఇల తరణోపాయమెందున లేనట్లు సజ్జనుల్ నీ కదల్ చదువుకొండ్రు పగతుర మీయడ బ్రతికెదమన్నట్లు దునిసిరి నీచేతదనుజులెల్లా తత్వమరసిన శుద్ధ బుద్ధ స్వరూపమింత అధికారమెన్నటిదేమి చెప్పుమా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి ఎక్కడా ఎవరు గతి లేనట్లు బ్రహ్మాది దేవతలు నిన్ను సేవిస్తూ ఉంటారు అలాగే వేరెవ్వరూ దిక్కులేరని మహామునులందరూ నిన్నే మనసుల్లో ప్రతిష్ఠించుకుంటారు తరించడానికి మరో మార్గం లేదంటూ సజ్జనులందరూ నీ కథలనే చెప్పుకుంటారు బ్రతికే పంతు లేదంటూ రాక్షసులందరూ నీ చేతిలో హతమైపోయారు అవునా నిజంగా నిన్ను గూర్చి విచారిస్తే తెలిసిందేమిటంటే నీ ఒక శుద్ధ బుద్ధావతారం ఉలకవు పలకవు అయితే ఇంత ఆధిపత్యం ఎలా ఎప్పుడు ఎక్కడ లభించింది అది తెలియకుండా ఉంది కదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఆడించదవు బొమ్మలాటవాడును బోళె సర్వచరాచర జంతువులను కనుకట్టెదు గారడీడును బోళె మిద్యా ప్రపంచంబు తధ్యముగను వేర్వేర దోతువు బోలె బహువిధ దేవతా భద్రకళలా తెలివి మాన్పుదువు జక్కుల వాణి చందాన ప్రజల సంపద రంగవల్లి ఎట్టివే కద నీ విద్యైనంకనేమిటనుడవో ఎరుగరాదు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి నీవు ఎలాంటి వాడివని చెప్పేది జంగమ స్థావరాత్మకమైన జీవరాశినంతటినీ తోలుబొమ్మలాడించేవాడు ఎలా ఆడిస్తాడో అలా ఆడిస్తావు కనికట్టు విద్యను ప్రదర్శించే గారడీ వానివలే ఈ మాయా ప్రపంచాన్ని నిజమని భ్రమించేలాగా చేస్తావు పగటి వేషగానివలే బహువిధములైన దైవాంశములలో దర్శనమిస్తావు తక్కు టమార విద్యలు ప్రదర్శించే జక్కులవాని వలె జనాన్ని సంపదనే ముగ్గులోనికి ఆకర్షించి వివేకాన్ని విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేటట్లు చేస్తావు నాకు తెలిసినంతలో నీ వైఖరి అంతా ఇలాంటిదే మరి ఇంకా ఏ ఏ విద్యల్లో మేటివో తెలియరాదు సుమా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు కూరిమినల తంతెగొట్టు సన్యాసితో ముచ్చటించెదవేమి పుణ్యమూర్తి సాటిగా వెలిగొండ వీటి జంగము చెల్మి పచరింతు వేనాటి బాంధవుండు వెలిపాప పాన్పుపై వేడ్కతోపవళింతు వది ఏమి భోగి భోగాంతరంబు పొరుగిన్లకే ప్రొద్దు పోరాదలచు పోరాదలచుని పాయకుండెదవేమి భాగ్యలక్ష్మి మంచి సహవాసములు గల్గె నించి చూడా నీకే తగును అట్టివారితో నెనరు నిరప చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి నీవు ఎల్లప్పుడూ వీణ వాయించుకుంటూ తిరిగే నారదునితో మంతనాలాడుతావు అతడేమంత పుణ్యశాలి అంటావు నీకు చెలికాడు ఆ శివయ్య అతగాడు నీకు ఏనాటి చుట్టమయ్యా నీకు శయ్య ఆదిశేషుడు అది అంత సుఖంగా ఉంటుందా నీ వైభవానికి అదే నా తగింది ఒక్క చోట కాలు నిలవదు కదా నీ భార్య లక్ష్మీదేవికి అయితేనేమి ఎల్లప్పుడూ ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటావు ఆహా మహా గొప్ప సహవాసాలయ్యా నీవి నీ భాగ్యమే భాగ్యం అలాంటి వారితో స్నేహం అబ్బాలంటే మాటల నీకు మాత్రమే సాధ్యమవుతుందయ్యా వారితో అంత సఖ్యంగా ఉండడం మరొకరి వల్ల అవుతుందా ఈ విషయంలో నీకు నీవే సాటి నిన్ను చూస్తే నాకేమిటి చాలామందికి అసూయ అంటున్నారు కాసుల పురుషోత్తమ కఖిల పోషకుడవన్నాఖ్య మాత్రమే కాని కర్తవు నీవే భోక్తవును నీవే అక్షరుండవను ప్రఖ్యాతి మాత్రమే కాని చర్చింపవే రెండు సాక్షిగలడే సుగుణాబ్ధివని నిన్ను స్థుతియునర్చుటె కాని నిర్గుణుండెవ్వడు నీకు మించ విశ్వాత్ముడవటంచు వినుతించుటే కాని చొచ్చి నిన్నెవడు చూచినాడు వినికిడియగాని నిన్ను నీ విశ్వములను మొదలెరుంగుదురే నిజంబునకు చెప్పుమా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి అందరూ నిన్ను సమస్తాన్ని పోషించేవాడివని అంటూ ఉంటారు కానీ ఆలోచిస్తే సృష్టి నీదే అనుభవము నీదే నిన్ను అందరూ శాశ్వతుడవు నాశనము లేనివాడవు అంటూ ఉంటారు కానీ దానికి సాక్షి ఎవడట అలాగే సుగుణాల పుట్ట అంటూ ఉంటారు కానీ నిన్ను మించిన నిర్గుణుడు మరొకరెవరయ్యా అన్నింటా నీవేనని విశ్వాత్ముడవని చెబుతూ ఉంటారు కానీ దానిని శోధించి నిగ్గుతేల్చిన వాడెవరయ్యా ఇదంతా వట్టి వదంతి వారు వీరు అనుకోవడం అనగా వినడం తప్ప నిన్ను గాని నీ సృష్టి అయిన ఈ బ్రహ్మాండం యొక్క పుట్టుక ఎక్కడా ఎప్పుడు అనేది అలా అనేవారికి తెలుసునంటావా నిజమేదో నీవే చెప్పు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఒక గుణంబున నీవె సకల ప్రపంచంబు కల్పించితివ భూత కల్పనముగా వేరొక గుణముచే ప్రాణ రక్షణరింతు అక్షయముగా మరియొండు గుణముచే మండలంబులు గూడ చెరిపివే నిశేషముగను నిర్గుణంబున నీవె నిరవకాశంబుగా పట్టకయుందు బయలు మెరిసి గుణముకటిగా అదు తెలిసిన గుణము లేదు చేరి చేరివరాదు వచింపరాదు చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి ఒక గుణమున ఉన్నప్పుడు ఇంతకు పూర్వం ఎన్నడూ ఇలాంటిది మరొకటి ఎక్కడా లేదన్న విధంగా ఈ సకల ప్రపంచాన్ని నీవే సృష్టించావు మరో బుద్ధి ఆవేశించినప్పుడు ఈ విశ్వాన్ని విశ్వంలోని సమస్త భూతరాశిని పోషిస్తావు ఇంకొక గుణముతో మొత్తాన్నంతటినీ ఏమీ ఆనవాలు లేకుండా నాశనం చేస్తావు ఇది ఇలా ఉంటే ఒకప్పుడు అంతటా నీవే నిండి ఉండి కూడా ఏమీ సంబంధం లేనట్లు ఏది అంటనట్లు రూపుకడతావు ఈ అన్ని పోకడలు అన్ని గుణాలు నీవే అని అనుకుంటూ ఉంటామా కానీ అన్నింటినీ సమాలోచన చేసుకొని నిదానంగా ఆలోచిస్తే అసలు ఏ గుణము నీకున్నట్లు తోచదు కావున నిన్ను ఆరాధించడం కానీ నిన్ను ప్రస్తుతించడం కానీ అనవసరమయ్యా ఎందుకంటావా ఏ రూపున పూజించాలి ఏమని సన్నుతించాలి ఏమైనా తెలిస్తే కదా అంతా అయోమయం ఏమీ తెలియరాకుండా ఉంది కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు జీవిని జీవి భక్షింపజేసి కొని పెట్టినావె చేతనులకెల్లా చేసినంత భుజింప వింతె కర్మ కర్మసూత్రంబున గట్టి త్రిపెదవుగా నొక్కని పోవనిచ్చినావే విస ప్రకృతుల వేరు పెట్టితివిగా కందరికి కందరికి ఐకమత్యమిడినావే తెలిసే నీ రక్షకత్వంబు హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి ఒక జీవికి మరొక జీవి ఆహారమయ్యేటట్లు చేశావు అంతే తప్ప నీ స్వంత సొమ్ముతో ఈ జీవులకు ఏమైనా కొనిపెట్టావా లేదు కదా ఎవడు ఎంత కష్టం చేస్తే దానికి సమమైన ఫలితమే అనుభవానికి వచ్చేటట్లు చేశావు తప్ప ఎక్కువేమైనా ఇచ్చావా లేదే కర్మబంధానికి కట్టిపడేసి దాని ప్రకారమే జీవిత యాత్ర సాగేటట్లు చేశావు తప్ప వారిని ఏమైనా స్వేచ్ఛగా వారి మానాన వారిని ఉండనిచ్చావా లేదు కదా ఎవరికి వారికి వేరువేరు బుద్ధులను ప్రసాదించి వారిలో వారికి ఐకమత్యం లేకుండా చేశావు ఆహా నీ వెలాంటి రక్షకుడవో నీ సంరక్షణ ఏపాటిదో బాగా తెలిసి వచ్చింది లేవయ్యా మా కర్మ కాకపోతే అన్నీ తెలిసి అంతా తెలిసి మరి వేరే గతి లేక తిరిగి తిరిగి నీ దగ్గరికి చేరాల్సి వచ్చింది నిన్నే సేవించాల్సి వచ్చింది ఏమిటంటావు ఇదంతా అంటూ కాసుల పురుషోత్తమ కవిగారు గారు నిందాస్తుతి చేస్తున్నారు నీరు పట్టుగనుంట నారాయణుడవన్ నారాయణాఖ్యాధికారమేమి బలిసి అంతట నీవే కలుగ విష్ణుడవంధురా విష్ణునామ ప్రభావమేమి ముగురు నీవై వెలుంగగ కేశవుడవండ్రు కేశవాభిఖ్యా ప్రకాశమేమి సిరికి మిరయ శ్రీపతి వన్ శ్రీపతి నామ ప్రసిద్ధి ఏమి పెట్టు పేరులనేకముల్ పుట్టుపేరు గురుతిరింగిన నీ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీటిని ఆవాసంగా కలిగి ఉండడం చేత నిన్ను నారాయణుడు అన్నారు ఆ పేరుకు గల ప్రాధాన్యత ఏమిటి బ్రహ్మ మహేశ్వరులనే మూర్తిత్రయం నీవే కనుక కేశవుడవని శ్రీ లక్ష్మీదేవికి భర్తవు కావడం వలన శ్రీపతి అన్నారు నిజమే ఆ పేరుల ప్రఖ్యాతి ఏమిటి ఇవన్నీ ఆయా కారణాల వలన వచ్చిన పేర్లు అంటే పెట్టుడు పేర్లు ఇంతకీ నీ పుట్టు పేరేమిటి అది తెలిస్తే నీ మూలమేమిటో నీ తత్వం ఏమిటో తెలిసే అవకాశం ఉంటుంది అదే తెలియడం లేదు మరి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు వేడని చూడక విపిన వహ్ని జ్వాల త్రావెదో తేనియ త్రావినట్లు భారమంచనక గోవర్ధన పర్వతం వెత్తెదో పూబంతి ఎత్తినట్లు విషపుంజమనక ఆ భీలాజగర జిహ్వ చింపెదో ప్రాభట్ట చింపినట్లు వ్యసన సాధ్యుండని వెరవక నరకుని నరకెదో పార్వేట నరికినట్లు భక్త సంరక్షణ త్వరా పరవశతను మూరక చిత్ర చేసినావేరకేయగలవే హతవిమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి భరింపరాని వేడిమిగల దావాగ్నిని తేనె త్రాగినట్లుగా త్రాగినావు ఎంతో బరువైన గోవర్ధన పర్వతాన్ని పూలబంతిని ఎత్తినట్లుగా ఎత్తినావు విషమని కూడా చూడకుండా పాత గుడ్డను చింపినట్లు కొండ చిలువ నాలుకను చింపివేశావు వాడు అసాధ్యుడని కూడా చూడకుండా వేట జంతువును నరికినట్లు నరకాసురుణ్ణి నరికివేశావు ఇవన్నీ నిజమే అయితే వాటినన్నింటినీ భక్తులను సంరక్షించాలనే త్వరలో చేశావు తప్ప సాధారణంగా అయితే నీకు వాటిని చేసే సామర్థ్యం ఉందంటావా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు వత్సపహరణ గర్వము మాని అజుడు తానపరాధినను ననుచు భవుడు బాణున కాజి బాసటయై వచ్చి భక్తుని పట్టించి ప్రణుతి చేసే వజ్రి శిలావృష్టి వర్షించి లజ్జించి తప్పు చేసి తినంచు దండమిడియే సమవర్తి భీతినంజలి చేసి ఆత్మలోకస్థితు గురు పుత్రుకాన్కై క్షోణి పుట్టుకమాలిన గొల్లవాణి నిన్నున్ ఆ వేల్పులోడింపనేరేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి దూడలను దాచి భంగపడిన బ్రహ్మ తాను అపరాధినని నీ కాళ్ళ మీద పడ్డాడు తన భక్తుడైన బాణునికి యుద్ధంలో సాయం చేయడానికి వచ్చి పరమేశ్వరుడు పొరపాటు తెలుసుకొని అతడిని నీకు అప్పగించి నిన్ను కీర్తించాడు ఇంద్రుడు రాళ్లవర్షం కురిపించి తన తప్పు తెలుసుకుని దండం పెట్టి నిన్ను వేడుకున్నాడు యముడు నీ గురుపుత్రుణ్ణి తన లోకానికి తీసుకుపోయి పొరపాటు తెలుసుకొని అతనిని నీ కప్పగించి మన్నించమని చేతులు జోడించి ప్రార్థించాడు అదంతా వారి గొప్పతనం నీ మీద జాలిపడి అలా చేశారు తప్ప ఊరు పేరు లేని గోపాలుడవు నిన్ను వారు ఓడింపలేకనా ఏమి అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు కొనముట్ట హెచ్చు తగ్గుల ప్రాత ప్రాతశుద్ధుల తాత పుస్తకముకడాత తాయి మృచిలి నీటిలోజొచ్చిడాగిన వాని పావణతేమి వెంబడిగా పెద్ద కోర మీనంబవై ఆ రెండు సంద్రముల్ నిముసంబులో నీది నెమకి వాని డొక్క వ్రక్కలుగా గరుక్కున బరిగోసి కడలేని నుడువులెక్కటికి మాట వెళ్ళని వానికి మగుడనిచ్చి ఇంత పనికిని అవతారమెత్తి ప్రభావ చిత్రచిత్రిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి వేదాలు అవి బ్రహ్మస్వత్తు వాటిని దుర్మార్గుడైన సోమకాసురుడు ఆయన నుండి దొంగిలించి సముద్రంలో దాక్కున్నాడు వాడిని నీవు చేప రూపంలో వెంబడించి ఏడు సముద్రాలు గాలించి కూరలతో వాడిని సంహరించి వాటిని కోల్పోవడం వలన రాని బ్రహ్మకు తిరిగి అందించావు ఈ పాటి పనికిగాను నీవు మత్స్యావతారమెత్తావు అవునా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు अब्धिपय पात्र मद्रिराणा नहिराजगुण मुताूर्ची अमृताभिलाष देवासुर मधींप गिरी मुंगकृति वह वहिंची నిర్వహించుటగాని సర్వ కాశ్యపులలో పంక్తి భేదము చేసి పల్మరాసగుల్పి దైత్యుల నోరుగొట్టి ఆదిత్యుల కమృతాన్న మిడితివా అమరులందు పక్షపాతివిగావే ఈ పాటివాని నమ్ముదురే ఆని సాటులెన్నటికి నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించే శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి అమృతం కొరకు క్షీర సముద్రాన్ని మంధరగిరి కవ్వంగా వాసుకిని కవపు త్రాడుగా చేసుకుని దేవాసురులు చిలుకుతున్న సమయంలో ఆ పర్వతం సముద్రంలో ఒరిగిపోతుండగా నీవు తాబేలు అవతారాన్ని ఎత్తి దానిని నిలబెట్టావు అమృతం లభించింది దేవాసురులు ఇద్దరు కశ్యపుని కుమారులే కాకపోతే దేవతలు కశ్యపుని భార్యల్లో అదితి కుమారులు దైత్యులు ఆయన మరో భార్య దితి కుమారులు అయితేనేమి నీవు అదితి పుత్రులపై గల అభిమానంతో దైత్యులను మోసగించే నిమిత్తం మోహిని అవతారమెత్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెట్టావు ఇది పక్షపాతమే కదా అలా చేయవచ్చునా ఇక నిన్నెప్పటికైనా రాక్షసులు నమ్ముతారా అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు ఉక్కున పసిడి రక్కసుడొకడు పల్ దిక్కులోరిచి బొల్లి పక్కి మావు నెక్కు రౌ తెక్కడ జిక్కెడు నంచు నీ ఇక్కువ గిక్కురించి నక్కితి విలు క్రింద సొక్కపు పందివై కొక్కరింపు చునాతడక్కడికి నీ ముక్కరింపగ చొరబొక్కలే కటవాని డొక్క గరుక్కున చెక్కి పట్టి పుడమింత నీటిపై కెక్కదీయ మక్కువ నది ఏమి రక్కరింపు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యవ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్ర నాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి హిరణ్యాక్షుడు గరుత్మంతునిపై ఎక్కితిరిగే నీ కొరకు నీ ఉండే అన్ని చోట్లను వెతుకుచుండగా నీవు భూమిలో పంది రూపాన చొరబడ్డావు అతడు కూడా నీ వెంటపడి నిన్ను ఎదుర్కొనుటకు రాగా అతడు తప్పించుకోవడానికి వేరే దారి లేక నీకు చిక్కినప్పుడు నీవు వాని కడుపును కూరతో చీల్చివేశావు భూమిని నీటిపైకి తేల్చినావు నిజమే ఆ అవతారం ఏమిటి ఆ రక్కటేమిటి ఆ పనేమిటి ఇదేమైనా పరువు గల పనేనంటావా అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు అయవారు చదివించినట్లుగా చదువక మరి కొట్టి తిట్టగ విరవుగొనక తనయుడెంతో పరధ్యానంబుగానున్న తండ్రి వల్దని తగడే ధాత్రి నీకు కోపం వేమి నృహరి రూపంబున స్తంభంబులో పుట్టి చటుల నేత్రభదన కీల బోలి భగ్గురనంగ పైబడి హిరణ్య కసిపుదును మాడి ప్రహ్లాదు కరుణ నేలి తందరి కసహ్యమయ్యే నిన్నపుడే కనగా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి అయ్యవారు చదివించినట్లుగా విద్యార్థి చదవకపోతే ఆయన శిక్షిస్తాడు కదా అయినా కూడా దారికి రానప్పుడు తండ్రి మందలిస్తాడు కదా లోకంలో అటువంటిది సహజమే కదా మరి నీకు కోపం ఎందుకయ్యా ప్రహ్లాదుని విషయంలో జరిగింది అదే కదా అంత మాత్రానికి నీవు నరహరి రూపంలో స్తంభం నుండి ఉద్భవించి చేసి కూరలతో గోళ్లతో పీకి రక్కి ప్రహ్లాదుని తండ్రి హిరణ్య కసుకుని సంహరించినావు ప్రహ్లాదుని రక్షించాను కదా అంటావేమో ఆ మాట నిజమే అయినా అప్పటి నీ రూపాన్ని చూసినా అందరూ సహింపలేకపోయారు కదా భయపడ్డారు కదా అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కశ్యపుడది తిని కన్నవారలు పెంచిరే మరుగుజ్జు బిడ్డవనుచు కుండిక దండంబు గోచితో వచ్చిన కపటవటుండు నిక్కముగ భూమి సురుడు కాడని ఆత్మగురుడీయవలదని కరుణించి బలిదాత కామితార్థము సగంగన్ అభివృద్ధి నొంది మేలోర్వక ధర్మంబు నాల్గు పాదముల జరుపున్ అట్టిదాతను అతను దిగద్రొక్కి అతని సిరులు తెచ్చి కులగోత్రీ నిక్షణ్యత విమతీవ జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి నిన్ను కన్న తల్లిదండ్రులు అతిథి కశ్యపులు నీవు వామనునిగా జన్మించావని దయతో పెంచలేదు గదా అందుకే నీవు బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినావు నీవు నిజమైన బ్రాహ్మణ బాలుడవు కాదని బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యులవారు వలదని చెబుతున్నా వినకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి నీవు అడిగింది ఇవ్వగా ఆయన సమస్త సంపదలను హరించి ధర్మాన్ని నాలుగు పాదాల నడుపుతున్న ఆయనను పాతాళానికి పంపి అదంతా ఇంద్రునికి కట్టబెట్టావు ఇది నీకు బాగా ఇష్టమైందనుకుంటాను మరి ఇదేమైనా బాగుందా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు జమదగ్ని కుదయించి కరముదారుణ వృత్తి కత్తిగట్టి కినుక రాజద్రోహమునకు శంకింపక సకల భూపతుల గొంతుకలు గోసి కార్తవీర్యార్జును కర సహస్రం బొండు తరి గండ్రగొడ్డంట నరకివైచి వసుధపై రక్త ప్రవాహంబులునరించి తజ్జలంబుల పితృతర్పణములు చేసి ఇల విప్రులకు ధారవోసినట్టి కీర్తి ఏకాని బ్రాహ్మణ కృత్యమగునే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగలవో విష్ణుమూర్తి జమదగ్ని మహర్షికి పరశురాముడను పేర జన్మించి ఖడ్గాన్ని చేతబట్టి రాజద్రోహమని కూడా ఎంచక రాజులందరినీ సంహరించినావు కార్తవీరి అర్జునుని వేయి చేతుల్ని నరికి రక్తాన్ని ప్రవాహం కట్టించి ఆ రక్తంతో పితృదేవతలకు తర్పణం చేసినావు భూమిని బ్రాహ్మణులకు ధారపోశావు నిజమే ఇది కీర్తిని కలిగించేదే కావచ్చు అయితే ఇది బ్రాహ్మణుడు చేయదగిన పనేనంటావా అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు తా వచ్చేద వెంటరా నడవికి విడలినావు సుగ్రీవుడున్నచో సొమ్ముతానిడ సీతయాజాడనతని పొందతికినావు ముందు జానకి లంక మూర్ఖించి చొచ్చిని తెచ్చిన రిపుల సాధించినావు వైదేహి భవదంక వసతి కూర్చున్నచో భువన సామ్రాజ్యముల్ పొందినావు గట్టిగా మైతిలిని మైథిలిని చెట్టబట్టినట్టి పౌరుషములభెనే నాటి పురుషుడవో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమతీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి ధైర్యవంతురాలైన సీత వెంటరాగా వనవాసానికి వెళ్ళినావు ఆమె తన నగలను మూటగట్టి సుగ్రీవుని స్థానమైన ఋష్యమూక పర్వతాన విడిచింది కావున అతనితో స్నేహం చేయగలిగినావు అలాగే ముందుగా హనుమంతుడు లంక నుండి తీసుకువెళ్తానన్న కాదు కూడదని అక్కడే ఉన్నది కావున రావణాది అసురులను జయించగలిగినావు ఆమెని అంకమున ఆసీనురాలైనది కనుక సామ్రాజ్యాన్ని పాలించినావు ఇదంతా చూస్తే ఆమెను నీవు వివాహం వలనే నీకు ఈ పాటి పౌరుషం అబ్బింది అంతేగాని నీవు స్వయంగా పరాక్రమశాలివి అని చెప్పడానికి అసలు నీవు ఏనాటి పురుషుడవని అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు కవి గారు ధర్మవిఘాతమిద్దరణీ ఉనర్చిన మూడు లోకంబులు మ్రోసెనపుడే జనకుని కూతునిచ్చను పెళ్లి ఆడంగ నరనాథ కోటులు నవ్విరపుడే పుణ్య పోర బాధింపంగ సురళద్భుతమునొంది చూచిరపుడే సంతతాశ్రీత విభీషణు రాజు జయంగ అలరవీందులు సాక్షి నిలిచిరపుడే మంచి నడవడి నడచినా వించి చూడ కీర్తిగల మూర్తి వేయిట్టి వార్తలరయా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి శివధనుర్భంగము గావించినప్పుడే ముల్లోకాలు నిన్ను గూర్చి అది ఏనాటిదని దానిని విరచడం అదేమంత ఘనకార్యమని చెప్పుకున్నారు జానకిని పెళ్ళాడినప్పుడు ఆమె జనకునికి లభించింది ఎన్నడు ఆమె వయస్సెంత నీ వయస్సెంత అని రాజులందరూ నవ్వుకున్నారు రావణాది అసురులను వారు అసురులే కావచ్చు కానీ పుణ్యాత్ములే అట్టి వారిని యుద్ధంలో సంహరించినప్పుడు దేవతలంతా నిన్ను గూర్చి వింతగా చూశారు నిన్న ఆశ్రయించాడని విభీషణుణ్ణి లంకకు పట్టం కట్టినప్పుడు దానికి లోక సాక్షులుగా తప్పదు గనక సూర్యచంద్రులు సాక్షిభూతులైనారు అట్టే పరామర్శించి చూస్తే నీ నడవడిక చాలా గొప్పదిగా కనిపిస్తోంది గొప్ప కీర్తిమంతుడవే మరి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు సన్మునినధ్వర సాఫల్యుగా వింప జానకి పరిణయోత్సవము గలిగే రవినందను కీశరాజ్యాధి సేతు బంధన చందగలిగే బహుదేవతా స్త్రీల బంది గంబుల బాపచరణున్న వైదేహి చందగలిగే అల విభీషణుని లంకాధి నాదుని జేయమి అయోధ్యని వేలగలిగన్ అబ్బెనీకు పరోపకారైక ఫలములంతియే కాచేతైనదేమీ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి విశ్వామిత్రుని యాగరక్షణ ఫలితంగా సీతాదేవిని వివాహమాడడం సంభవించింది సుగ్రీవుణ్ణి వానర రాజ్యానికి అధిపతిని చేయడం కారణంగా సముద్రానికి వంతెన కట్టడం కుదిరింది రావణునిచే బంధింపబడిన దేవతా స్త్రీలను నుండి విడిపించిన కారణంగా జానకిని తిరిగి పొందగలిగినావు విభీషణుని లంకాధిపతిని చేసినందువల్ల అయోధ్యకు ప్రభువు కాగలిగావు అవన్నీ నీవు ఇతరులకు చేసిన ఉపకారాల వల్ల లభించాయే తప్ప నీవుగా సాధించిందేముంది అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఒక పిన తల్లి మేలోర్వలే కనిచిన విపినంబులకు బో వెర్రిగలడే తండ్రి మృతుండైన తన రాజ్యమత్తరి నేల రాకుండని బేలగలడే అనుజుండు వలదనన్ ఆలి మాటలు విని చెడుగిర్రి పట్టబో వెడగుగలడే పరదేశమున నుండి బలవద్విరోధంబు బలిపించుకున్న వెంగలియుగలడే నీవు చేసిన పనులిట్టి నేరు పరివే జగదుపద్రవమెట్టు పద్రవ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి నీ పినతల్లి కైకేయి వనవాసానికి పొమ్మంటే మారు మాటాడకుండా వెళ్ళినావు తండ్రి మరణించాడని తెలిసి కూడా రాజ్యాన్ని పాలించడానికి రాలేవు తమ్ముడు వద్దని వారించిన భార్య మాట విని మాయలేడి వెంటపడ్డావు ఎక్కడి లంక ఎంత దూరాన ఉంది ఇక్కడ ఉండి అంత దూరాన ఉన్న బలవంతుడైన వానితో శత్రుత్వాన్ని సంపాదించుకున్నావు నీ అంత అమాయకుడు వెర్రివాడు మతిహీనుడు మరొకడు ఉంటాడంటావా నీవు చేసిన పనులన్నీ ఇలాంటివే కదా నీవు లోకానికి కలిగే ఆపదను మరి ఎలాగయ్యా పోగొడతావు అది అయ్యే పనేనంటావా అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నిను గోరు కన్న తండ్రిని నీ నిమిత్తమై చింతించి మృతి బొందజేసినావు నిన్ను వని సేవింపానుజు నా కటికే మీ వే పండ్లు మెసగినావు నిను కపుల్ గొల్చి తల్చిన కార్య మీడేర్ప పిదపవారల చెట్ల బెట్టినావు నిను పాయ కడవికి చనుదేర నిల్లాలి ఊరు పంచ కొన్ని నాళ్ళుంచినావు రాజ కళజూచి నిన్నొక రాజవని రాజవనినా మానుషం వేది ఇది అంత మాయగాని చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి నీ కన్నతండ్రి దశరథుణ్ణి నీ కోసం దుఃఖింపజేసి మృతి చెందేటట్లుగా చేసినావు అడవిలో నీకు సేవ చేసే నిమిత్తం నీ వెంట వచ్చిన తమ్ముడు లక్ష్మణుడికి ఆకలికి ఏమీ ఇవ్వకుండా అతడు తెచ్చిన ఫలాలనన్నింటినీ నీవే ఆరగించావు నిన్ను కొలిచి నీ కార్యాన్ని సఫలం చేసిన కోతుల్ని చివరకు చెట్టుపుట్టల పాలు చేశావు నీ వెంటే వచ్చిన నీ ఇల్లాలు జానకిని కొన్నాళ్ళు పరాయి పంచలో తలదాచుకునేటట్లుగా చేశావు నీ ముఖారవిందంలోని రాజకలను చూసి నిన్ను రాజు అని అన్నారు గాని మొదలు నీకు పౌరుషమేదయ్యా మానుషం గలవాడవైతే అలా చేస్తావా ఏమిటోనయ్యా నీ వృత్తాంతమంతా పెద్ద మాయగా ఉంది అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ద్వేషి నొజ్జలుగా వెన్కొని కాచి నిష్ఠుర మంత్రముల్ నేర్చినావు మోసమే మెరుగక మోహించి వచ్చిన ఎలనాగ ముక్కు గోయించినావు పూర్వదేవతలు కాపురమున్న పురియందు వంచి అగ్గిపెట్టించినావు తాతలతరమున త్రవించిన పయోధి పేరుగా కొంత పూడిపించినావు బళిరా నీ వంటి ధార్మికు ప్రస్తుతింప కొదువలింకేమి కైవల్యమెదుటవచ్చు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యభావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి మీ వంశగురువు వశిష్ఠుడు గదా మరి నీవేమో ఆయనను ద్వేషించే విశ్వామిత్రుని దగ్గర చేరి మంత్రోపదేశాన్ని పొందినావా అమాయకురాలు శూర్పణఖ నిన్ను కామించి వస్తే ఆమె ముక్కు చెవులు కోసి పంపిస్తావా రాక్షసుల ఆవాసమైన లంకా నగరాన్ని కాల్పించినావా నీ తాత తాత ముత్తాతలు తవ్వించిన సముద్రాన్ని నీ గొప్పతనం కొద్దీ కొంత పూడ్పించి పుణ్యం కట్టుకున్నావా ఆహా నీ వంటి ధర్మాత్ముని పొగిడితే ఇంకేం అన్నీ సిద్ధిస్తాయి కాదు అవేనన్న మాట ఏమిటి మోక్షం అది ఎదురుగా వచ్చి రా రమ్మని స్వాగతం పలుకదు తప్పదయ్యా పొగిడితే నిన్నే పొగడాలి ఆశ్రయిస్తే నీ వంటి వానినే ఆశ్రయించాలి అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు శౌర్యమెక్కించి విశ్వామిత్రుడూరక దొడరింప తాటక దునిమినావు వైదేహి వాక్య నిర్బంధం బుద్రోయలే కరిమురి మారీచు నరికినావు వెనుకంజ వైచిన విడువక పైకిరా నరుదుగా కరుతల దరిగినావు ముర్రోయనుచుదేవమునులు వారిన్నాళ్ళు అనుసరింపదాస్యునిమినావు కాని రోసంబుగలదెనిక్క ముగ నీకు మనస్సు మెత్తని చిత్ర దాక్షిణ్యత విమతీవ జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి విశ్వామిత్రుని వల్ల తాటకిని వధించినావు నీ భార్య సీత మాటను కాదనలేక మారీచుని వెంటపడి చంపినావు నీవు కొంత వెనుకడుగు వేసినా మీది మీదికి రావడంతో కరుడనే రాక్షసుని సంహరించినావు దేవమునులు ఎంతో కాలం మొరపెట్టుకోగా చివరికి వారి పోరు పడలేక రావణుని చంపినావు ఇవన్నీ వారి వారి కారణంగా చేసినావు తప్ప నిజంగా నీకంటూ రోషముందా లేదయ్యా నీది జాలిగుండె అంతకంటే నిన్ను గూర్చి ఏమనుకోవడానికి ఏముంది గనుక అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కొంచెపు పని దాసి నించుక దండింప పగబట్టి అది ఎన్ని పాట్లు వెట్టే బలిమిని బట్టి శూర్పణఖ నాసిక గోయన్ అది నీ కుపిదపనెంతలతదెచ్చే చిన్నతనంబున చెనకి పోదోలిన చూడు నరించే మాయలిన్ని నిరపరాధుని వాలిను రుశరాహతి గోల్పవాని ఇల్లాలెంత వగచితిట్టే స్వామివై ఏమి ఎరుగవు స్వల్ప కార్యకారణం బుననిన్ని కథలు పుట్టే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి మందరను దండించడం కారణంగా ఆ దాసి పగబట్టి చివరకు నిన్ను అది పడరాని పాటలు పడేలాగా చేసింది శూర్పనఖ ముక్కుకోయడం వలన అది నిన్ను ఎన్ని తిప్పలు పెట్టింది చిన్నతనంలో మారీచుని దండించిన కారణంగా తరువాత అతడు నిన్ను ఎంతగా ఇబ్బందుల పాలు చేసినాడు నీ పట్ల ఏ అపరాధం చేయని వాలిని చంపిన కారణముగా అతని భార్య తార నిన్ను ఎంతగా తిట్టిపోసింది దేవునివై ఉండి ఏమీ తెలుసుకోలేకపోయావు చిన్న చిన్న పనుల వలన నీవు ఎన్ని అగచాట్లు పడవలసి వచ్చిందో కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు నీ పేరు వినుటకే ఓపక చెవి గంట గట్టుకున్న గావనేమి కలన నీతో కత్తిగట్టుక పోరాడు వాణి సోదరుని బ్రోవగపనేమి తగు మహాపాతకుండటు చేరి నీవాడ ననగమన్నింపనేమి మాయవేషములని మర్మ మారయుచున్న విమత దూతల బట్టి విడువనేమి పతిత వన ప్రకట దీక్ష లోకముల కబురంబుగ నీకే కలదో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు విష్ణుమూర్తి నీ పేరు కూడా వినడానికి ఇష్టపడక చెవులకు గంటలు కట్టుకున్న ఘంటాకర్ణుణ్ణి రక్షించవలసిన అవసరమేమిటి నీపై శత్రుత్వంతో ఉన్న రావణుణ్ణి సోదరుడు విభీషణుణ్ణి రక్షించినావు శిక్షింపదగిన కాకాసురుడు నీ వద్ద చేరి నీ వాడిని అన్నంత మాత్రాన వాడిని రక్షించినావు మాయవేషాల్లో వచ్చి మీ సైన్య రహస్యాలను తెలుసుకుంటున్న రావణుని గూఢచారులను పట్టుకుని వదిలేసినావు శరణాగతులైన వారిని రక్షిస్తానని లోకానికి చాటడం కొరకే గదా ఇలా చేసిన వారెవరైనా ఉన్నారా పోని అలాంటి వ్రతం నీకు మాత్రమే ఉందా ఏమి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు పరపిన వ్రచ్చివెడలా ముందు దూసిన బాణమున కన్న సరిమించి వెనుక ముదైత్యుల ఏసిన మార్గణం బెదురెక్కి ఇతరాస్త్రమడచి క్రవ్యాధుల మగుడజేయు నిగిడించిన శరంబె నిర్జరారుల దృంచి తొడి తొడి తనకు దాదునకుజేరా తొలగిరసురులు కొంత నీ బలిమి తెలిసే ముష్టి నీదెంత నీ అస్త్రములదేవింత చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి యుద్ధంలో నీవు మొదట వేసిన బాణమే అనేక రూపాలు వహించి రాక్షస సేనల మర్మాలను ఛేదించింది తరువాత వేసిన బాణం ముందు దానిని మించిపోయి వారిని విరుగబొడిచింది ఆ తరువాత వేసినది ముందు వాటిని మించి వారిని పారిపోయేటట్లు చేసింది ఆ తరువాత వేసినది దానిని కూడా మించి రాక్షసులను సంహరించి తిరిగి వచ్చి నీ అమ్ముల పొదిలోనికి చేరినది అలా రాక్షస బలగాలు యుద్ధభూమి నుండి తొలగిపోయాయి ఈ విధంగా నీ శక్తి సామర్థ్యాలు కొంతకు కొంత తెలిసినాయనుకో ఏది ఏమైనా నీవెంత నీ బలమెంత నిజానికి నీ బాణాలదే మహిమ అంతే తప్ప నీదేమీ లేదు అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు అడవిలో తెరువర్ల నుడుగక తినుచున్నాడు దాని వధించు టర్హమగునే చిక్కినవారికి చేతులెంతయుజాచుముండివాని వధింప ముఖ్యమగునే ఎక్కడెక్కడనైన ఏరుక తినుకాకి కన్నువో బొడుచుట ఘనగుణంబే కడు వేటుబడి గడ్డి కరచిన మారీచు తరిమి బాధించుట నిరతనంబే ఎవ్వరే నరించి రిట్టి పనులు చేసి తివి ఇంకని దేని సేయగలవు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవా శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి ఏదో అడవిలో బాటసారులను తింటూ బ్రతుకుతున్న తాటకిని స్త్రీ అని కూడా చూడకుండా సంహరించినావు ఇది తగిన పనేనంటావా అలాగే తన చేతులకు చిక్కిన వారిని తింటున్న మొండివాడైన కబంధుని చేతులు తెగనరికినావు అదంతా అవసరమైన పనేనా ఎక్కడెక్కడో తిరుగుతూ ఏరుకొని బ్రతుకుతున్న కాకాసురుని కన్ను పోగొట్టినావు ఇదేమంత గొప్ప పని నీ చేత దెబ్బతిని పారిపోయినా మారీచుని తరిమి తరిమి చంపినావు ఇది న్యాయమేనా రాజులైన వారు ఎవరైనా ఇలాంటి పనులు చేసినారా కానీ నీవు చేశావు కనుక ఇంకేమైనా చేయగలవు దానికేమిటి అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు రాజకార్యపరుండు తేజోబలాధికుడాంజనేయుడు చేసి అమిత శౌర్యుడు ప్లవంగ మకులేసుడిన జుడరలేని చేసి విమత మర్మజ్ఞుండు విశ్వాస భరితాత్ముడల విభీషణుడాప్తుడగుటజేసి సుమనస్కుల మనస్కుల మృతవాక్యం బుల పొసగనాశీర్వదించుటను చేసి లంక సాధించి లావు నిత నిర్జరారుల గెలువంగనీ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి స్వామి కార్యాన్ని నిర్వహించడంలో అమితమైన శ్రద్ధ గలవాడు తేజస్ సంపన్నుడు అయిన హనుమంతుడు నీకు భృత్యుడు కావడం వలన శౌర్యపరాక్రమాలకు పెట్టింది పేరైన సుగ్రీవుడు నీకు మంచి మిత్రుడు కావడం వలన శత్రు రహస్యాలు తెలిసినవాడు విశ్వాసపాత్రుడు అయిన విభీషణుడు నీకు ఆప్తుడు కావడం వలన నీ శ్రేయస్సును మనసారా కోరుకునే దేవతలు మహర్షులు తమ అమృత వాక్కులతో నీకు ఆశీస్సులు అందించడం వలన లంకను గెలిచినావు కానీ నీదైన బలపరాక్రమాలతో ఆ రాక్షస మూకను జయించడం నీ వల్ల అవుతుందా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నడువ జాలదని జానకి నెత్తుకొని ముందు నడచు విరాధుని నరకుటేమి చనవున వైదేహి చనుబిడ్డవలె నోటబట్టిన ఐంద్రికన్ గొట్టుటేమీ సీత సంతోషింప చిత్ర వేషముదాల్చి తిరుగు మారీ చుని నరకుటేమి తల్లిని వలెదెచ్చి ధరణీజను అశోకవని నిల్పరా దునుముటేమీ కోపమటులేమి వారు మహాపరాధులైన ముక్తి ప్రసాదార్హులగుటేమి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి పాపం నడువలేకున్నదని సీతను ఎత్తుకున్న విరాధుణ్ణి నరకడం ఏదో చనువు కొద్దీ బిడ్డవలె జానకి స్తనాన్ని నోటబట్టుకున్న కాకిని కొట్టడం ఆమెకు ఉల్లాసం కల్పించే నిమిత్తం చిత్ర విచిత్ర వేషం దాల్చిన మారీచుణ్ణి సంహరించడం తల్లిలాగా భావించి తెచ్చి అశోకవనంలో పెట్టిన రావణుణ్ణి పరిమార్చడం ఏమిటయ్యా ఇవన్నీ ఇంత కోపమా వాళ్ళేమి అపరాధం చేశారు గనక ఒకవేళ నీ దృష్టిలో వాళ్ళు చేసింది అపరాధమైతే వారు దోషులే అయితే మరి వారికి ముక్తిని ఎందుకయ్యా ప్రసాదించినావు అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు పరరాజ్యకాంక్షలో పట్టకుండెదవైన సుగ్రీవునగరంబుడరాదే పరధనంబున కాస పడకయుండెదవైన ఆలంకనొకరాయి అంటరాదే పరయోషపైనిచ్చపాయకుండెదవైన అలసూర్పణఖముక్కు నిలుపరాదే పరదానవుల దృంప పంతగించెదవైన మూల దైత్యుల దోలిపుత్సరాదే చేసిన ప్రతిజ్ఞతో నుండు వీసమైన కుండ నడచిన ధార్మికుడవో చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి నీకు ఇతరుల రాజ్యాలను తినాలని లేదు ఉంటే సుగ్రీవుని రాజ్యాన్నే పొందేవాడివి పరధనంపై నీకు ఆసక్తి లేదు ఉంటే లంకలో కనీసం ఒక రాతి ముక్కనైనా తెచ్చేవాడివి పరాయి స్త్రీలపై నీకు కోరిక లేదు ఉంటే శూర్పనఖ ముక్కును ఎందుకు కోయిస్తావు శత్రువులైన దానవులందరినీ నీకు చంపుదామని లేదు అలాగైతే ప్రధానమైన వారినే మట్టుపెట్టి ఉండేవాడివి కదా మరి అయితే అవన్నీ ఎందుకు చేసినట్లు చేసిన ప్రతిజ్ఞకు ఏమాత్రం వీసమాత్రమైనా భంగం రాకుండా ఉండాలనే కదా మరి నీవు అలాంటి ధర్మశీలుడవు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నిర్దయాత్ములె కాని నిత్యాగ్నిహోత్రాది కర్మనైష్ఠికులైన నైష్ఠికులైన ఘనులుగారే శుచిశూన్యులే కాని శుత్యాది పాఠక ప్రకటవేదార్థ బోధకులుగారే సత్యహీనులే కాని చంద్రశేఖర పాద పద్మ పూజానందపరులుగారే మాయిలే కాని మంత్ర ప్రయోగోపసంహరణ క్రియాచనులు గారే కులము బ్రహ్మణ్యమగు దైత్య కులము నెట్లు గూల్చితివి బ్రహ్మహత్యకు గొంక కాహా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు విష్ణుమూర్తి రాక్షసులు దయాహీనులే కానీ నిత్యాగ్నిహోత్రులు పరమనిష్ఠాపరులు కూడా అపవిత్రులన్నమాటే కానీ వేదాలు చదువుకున్నవారే బోధించేవారు కూడా సత్యసంధులు కారుగాని పరమేశ్వరుని భక్తులే మోసకారులే కాని మంత్రాలను ప్రయోగించడం వాటిని ఉపసంహరించడంలో గొప్పవారే అంతేకాదు వారు బ్రహ్మవంశస్థులే మరి వారిని నీవు బ్రహ్మహత్య అని కూడా తలచకుండా సంహరించినావు కదా ఆహా ఈ పని ఎలా చేశావయ్యా బ్రహ్మహత్య మహా పాపం కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఒక్క వ్రేటునగూలునో వాలి బలశాలి చెట్టు తివిగాని మునసి నీల్గునే పంక్తి ముఖుడు మగలగొట్టి తివిగాని కుంభకర్ణుడు రణక్షోణిలో దీరునే తీరని నిద్రయ చిక్కునే ఇంద్రజిత్ తుక్కున సోదరు నిద్రలు మాని అడచెగానే ఇందరాయంబులెరగుదు అందువలన మడిశిరసురులు నీచేత మడియు వారే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి చెట్టు చాటు నుండి కొట్టడం వలన అంతటి బలశాలి అయిన వాలి ఒక్క దెబ్బకే నేల కూలిపోయాడు అంతేగాని అలా కాకపోతే అది నీ వల్ల అయ్యే పనేనా నాభిస్థానంలో ఉన్న అమృత భాండాన్ని కొట్టావు గనుక రావణుడు కడతీరిపోయినాడు నిద్ర చాలకపోవడం వలన కుంభకర్ణుడు యుద్ధంలో నీ చేతిలో మరణించినాడు నిద్రాహారాలు లేకపోయినందువలన ఇంద్రజిత్తు నీ తమ్ముడు లక్ష్మణుని చేతిలో మరణించాడు వారి వారి ఆయు పట్లు ఎక్కడో నీకు తెలుసు గనుక రాక్షసులు మరణించారు తప్ప లేకపోతే అది నీ వల్ల అయ్యే పనేనా నీ సంగతి నాకు తెలియకపోతే గదా అది నీ గొప్పతనమని పరాక్రమాలు అని అనుకోవడానికి అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు మొసలి పెట్టిన కస్తి ముర్రబెట్టిన హస్తి రక్కరించి తినన్న రమ్యమేమి తులువ పల్లూరిలోన వలువ విప్పగ జాన సిగ్గుగాచితి నన్న పగ్గేమి బలువు శాపము చేత బండవారిన ఆలిరంకు బాపితి నన్న బింకమేమి పెద్ద మోదిన భీతి బెగడి వచ్చిన కోతి కండజేసి తినన్న అందమేమి ప్రస్తుతింప కరుణజే చిత్ర చిత్రిత్రిణ్యత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి ముసలి బాధను తట్టుకోలేక ఏనుగు మొరపెట్టి నిన్ను వేడుకోవడం వలన రక్షించినావు అదేమంత గొప్ప విషయమా అలాగే దుశ్శాసనుడు ద్రౌపది వలువలూడ్చగా ఆమెను రక్షించినావు గౌతముని శాపం కారణంగా రాతి బండగా మారిన ఆయన భార్య అహల్యను రక్షించినావు అన్న తన్ని తరుమగా నిన్ను శరణువేడిన సుగ్రీవుణ్ణి రక్షించినావు ఇవేమంత చెప్పుకోదగ్గ విషయాలేమీ కావు అవన్నీ చేశావు సరే భవ దుఃఖాల నుండి కాపాడవయ్యా అంటా ఉంటే ఆ పని చేయవేమి అంటూ మమ్మల్ని అనుగ్రహించి రక్షించకపోతే నీ గొప్ప ఏమిటట అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు వాసన చేత నీటిలో నుండుట ఎక్కువప్పులను ఎత్తుకొనుట కడుపాకటికి కాయలు మెక్కుట అని నోరుదెరచి పెళ్ళరు చుచుంట సిరిగల్గి బిచ్చపు పట్టుట చేకత్తిపర రాజు చేతికిడుట పట్టణ ప్రజకు చెప్పక పారిపోవుట నిను నీవే తెలియకుంట మ్రానువైయుంట గుర్రపు మనిషి వంట కుడమి ఆడిక సేయక విడువ నిన్ను చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి నీ పోకడలు ఎలాంటివని చెప్పేది మత్స్యావతారం ఎత్తి నీచు కంపుతో నీటిలో తిరిగినావు తాబేలువై కొండను అవతారం ఎత్తి ఆకలి వేస్తే తుంగకాయలు తిన్నావు ఎత్తి ఒకటే గర్జనలు లక్ష్మీదేవిని భార్య అయితేనేమి ఎత్తి చిప్ప చేతబట్టావు ఎత్తినావు చేతి ఖడ్గాన్ని రామునికిచ్చావు ఎత్తినావు నీ పట్టణ ప్రజలకు చెప్పకుండా తమసానదిని దాటి అడవికి పారిపోయావు బలరామావతారమెత్తి కళ్ళు త్రాగి మత్తులో తిరిగావు బుద్ధావతారమెత్తావు ఉలుకు పలుకు లేకుండా మ్రానువైపోయావు ఇక గుర్రమెక్కి కల్కి ఎత్తుతావంట ఇవేమి అవతారాలు ఇవేమి చేష్టలయ్యా ఇక నిన్ను అల్లరి పెట్టక మానను సుమా కరుణాజిలోజొచ్చి శిరముచ్చి పోనీయ వెనుకకు లంఘించి వెరచెననిరీ అని బారునో కోతి అని మ్రాని మాటుననీయ వాలిని పొంచి ఏసెననిరీ గరుడధ్వజుండన్న గురుతుదిల్పుటకున్న బలభీతి బలిని జంపగరాని వరమున యాచింప వృత్తి నాతని భిక్షమెత్తిననిరీ యశమదెంతో ప్రయాస లభ్యంబెకాని ఎంతలో వత్సు నపకీర్తి ఎరుగవీమి చిత్ర దాక్షిణ్యత విమతీవ జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి యుద్ధరంగంలో కరుణి చావు దెబ్బ కొట్టే వీలు నిమిత్తం వెనుకకు అడుగు వేస్తే నీవు భయపడ్డావన్నది ఈ లోకం పారిపోతాడేమో వాలి అని చెట్టుచాటు చేసుకుంటే ఎదురు పడలేక దొంగదెబ్బ కొట్టావన్నారు నీది గరుడ ధ్వజమని ప్రకటిద్దామని నీవనుకుంటే ఇంద్రజిత్తు వేసిన నాగాస్త్రానికి కట్టుబడిపోయావన్నారు బలిని సంహరించడానికి ఆచన చేస్తే అది అప్పటి నీ వృత్తి ధర్మమేనన్నారు నీ అభిప్రాయం మంచిదే కానీ లోకులేమన్నారు అనే సంగతిని గుర్తించలేదు కదా అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఘోరకబంధు దీర్ఘోరు దోర్దండముల్ తరిగి వచ్చిన మాట తథ్యమేని పంక్తి కంఠాత్మజు సత్యమేని మైరావణాభేద్య కారాగృహము గూల్చి బ్రతికి వచ్చిన పల్కు భద్రమేని మారీచు దుస్తరమాయా భ్రమత బాసి విజయ శుద్ధి నిజమైన కలిత రాజోపచార భోగముల కీర్తిశాలివై ఇందు మెరయుట సాక్షి జగతి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ దేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి కబంధుని పొడవైన చేతులను తెగనరకడం రావణ సుతుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్ర బంధము నుండి బయటపడడం మైరావణుని చెర నుండి బయటపడడం మారీచుని మాయాజాలం నుండి విడివడి అతన్ని చంపడం ఈ విషయాలన్నీ సత్యమే అయితే ఇక్కడ ఈ క్షేత్రంలో నీవు పొందవలసిన పొందదగిన రాజోపచారాలు అర్చనలు భోగాలు అన్నీ జరిపించుకోవాలి మరి అలా అయితేనే అవన్నీ నిజమని నమ్ముతుంది ఈ లోకం లేకపోతే అవన్నీ వట్టి బూటకపు మాటలు అనుకుంటారు లోకులు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నీ శాంతి అంబోధి నిర్భరాంబువులు బాణముఖం బునకు తెచ్చునాడే తెలిసే నీ కోపమరి రావణైకాను జన్మునా నగరి రాజుగజేయునాడే తెలిసే నీ కీర్తి కపట దుర్నీతుడవు ధ్వాంక్ష దానవు తప్పుగా చిననాడే తెలిసే నీ అభిజ్ఞతమవినిందితనీ తన్వినగ్నిని నీ తన్వి నగ్ని చొరుమన్నయపుడే తెలిసే ఎంచరాని గుణాడ్యుడవి తెలిసి మృక్యదనితరమే దిక్కులేక చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న గలవు విష్ణుమూర్తి నీ శాంత పాటిదో నీ బాణాలతో సముద్రాన్ని ఇంకించినప్పుడే తెలిసింది నీ కోపమేపాటిదో రావణుణ్ణి చంపి విభీషణునికి పట్టము తెలిసింది నీ కీర్తి ఎలాంటిదో మాయల మారి కాకిని క్షమించి వదిలివేయడంతోనే వెల్లడయింది నీ విఘ్నత ఏపాటిదో పవిత్రురాలైన నీ భార్యను అగ్నిలో దూకమన్నప్పుడే తెలిసింది ఆహా నీ గుణాలే గుణాలు ఏమని పొగడాలి అయినా మరో దిక్కులేక పొగడక తప్పడం లేదు నొక్కక తప్పడం లేదు జనకు వాక్యమున రాజ్య విసర్జనమే కాని అడరు శౌర్యముకింత విడిచినావే దీక్షముల్తివతమే కాని వరధనుర్బాణముల్ వదలినావే వ్రతమని కాంచనాంబరముఘట్టవు గాని బిగువు వజ్రాంగిమై విడిచినావే ప్రతి న పదార్థమే మితరములవుగాని అభిమానధనముపై అలిగినావే నిఖిల రక్షో విదారణ వృత్తి ఏమి చిత్ర చిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి తండ్రి మాట కొరకు రాజ్యాన్ని వదులుకున్నావు కానీ శౌర్యాన్ని వదిలింది లేదు కదా వనవాస దీక్ష నిమిత్తం ఆభరణాలు విడిచావు కానీ ధనుర్బాణాలు వదిలావా అలాగే పద్ధతి కాదని పీతాంబరాన్ని వదిలావు కానీ కవచాన్ని విడిచింది లేదు కదా కొలది ఇతరములైన వాణిని గ్రహించలేదు కానీ అభిమాన ధనాన్ని వదులుకున్నావా నిఖిల రాక్షస సంహార నిమిత్తం ఏదో కపట వేషం దాల్చావు తప్ప నిజంగా నీవు ఆచరించని ముని ధర్మం ఏమైనా ఉందా ఎదురులేని వీరునిగా సంచరించావు తప్ప మునివృత్తిలో ఉన్నవానికి ఆ పనులెందుకయ్యా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు వెరపింపగల రోషుండైన విప్రవరుని కట్టింపగలవు సాగరముపై సేతువు మలల కోతులము కలలరబట్టి ఘనత నీ గలవు అన్నను గొట్టి తమ్మున కారాజ్యమాచంద్ర తారకముగా వేంచేయగలవో విన్ వీధి దేరగనున్న పుష్పకం బెక్కినీ పురికి మరల జగతినిటు సంతతోత్సాహచరణమునకు యుక్తి సేయుదువో హోని శక్తి తెలిసే చిత్ర చిత్రచిత్రిణ్యభావా హత విమతీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న ఓ విష్ణుమూర్తి పరశురాముడు తన ధనుస్సును నీకు ఇచ్చినాడు గనుక అతన్ని జయించగలిగావు వానరసేన సహాయం వల్ల సాగరానికి వారధి కట్టగలిగావు చెట్టుచాటు నుండి వాలిని కొట్టావు గనుక అతని తమ్ముడు సుగ్రీవునికి పట్టం కట్టగలిగినావు తేరగా పుష్పక విమానం రాబట్టి సకాలంలో అయోధ్యకు తిరిగి రాగలిగావు ఎప్పుడు ఏదో ఒక యుక్తితో కార్యాలు నిర్వహించావు గాని నీ శక్తి ఏపాటిదో నాకు తెలియదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు నిన్నెదుర్కొనరాని నెపమున కోపించి కోపిత హితు సూతుగొట్టవలెనే సంబంధి నోట కొంచెపు మాట రావాని కరిపురం పికల్పవలెనే నిను నినుజూచి వేడ్కనుందిన గర్వమున నుంచి నిండి పారిడు నేరు నిలుపవలెనే చెలికానివలెనుద్ద చేరి ఎత్తు కొనంగ కినుక దునుమవలెనే ఎంత రోషంబు గలవాడవేమి నీవు తెలివి కాడవే బలరామ చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి బలరామునిగా నీవు చేసిన పనులేమైనా బాగున్నాయా ఎదురు వచ్చి గౌరవించలేదని సూత మహర్షిని కొట్టినావు గదా వియ్యంకుడు ఏదో కొంచెపు మాట అన్నాడని అతని రాజధాని హస్తినాపురాన్ని పెళ్ళగించినావు నిన్ను చూసిన సంతోషంతో యమునా నది పొంగి పరవళ్లెత్తితే నిరోధించావు నిన్ను భుజాలకెత్తుకొని మోసిన ప్రలంబాసురుని స్నేహాన్ని కూడా పాటించకుండా సంహరించినావు ఏం పనులయ్యా ఇవి ఎంత రోషగాడివైతే మాత్రం ఇలాగటయ్యా చేసేది నీ తెలివితేటలు ఎలాంటివో నాకు బాగా తెలిసింది అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు పరపురుషాకృతి గురుతుగా జూడక త్రిపుర తిలకములను విటపయుక్తి భ్రమించి విఫల చేసి తత్సతీపతుల దుర్దాంత బలులా హతము సేయించితి వల మహానటుని శరాది గుణ నిషాంగాస్త్రముల్ కోరినట్లుండునే సమకూర్చి అసురుల సంహరించి సాహసుడవైతి నిన్నుంచి శంకరుండు త్రిపురి సంహరుడను ఆఖ్య చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి పరపురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడని మహాపతివ్రతలు త్రిపురాసురుల భార్యలు వారి పతివ్రతాశీలానికి భంగం రానంత వరకు వారి భర్తలను ఎవరూ జయింపలేరు అలాంటి వారి శీలాన్ని భంగపరుపగోరి ఎత్తినావు కానీ ఆ పనిలో నీవు విఫలమైనావు అందుచేత పగబోని రథాలు గుర్రాలు సారథి బాణాలు మొదలగు వాటన్నింటినీ శివునికి సమకూర్చి పెట్టి అతనిచే వారిని సంహరింపజేసినావు గొప్ప సాహసికుడవే కానీ త్రిపురాసుర సంహారకుడనే పేరు ప్రఖ్యాతులు ఆయనకు వచ్చాయి ప్రయత్నం నీది ఫలితం ఆయనకు ఇదిగో ఇలా ఉంటాయి నీ పనులు అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు సకల వర్ణంబులు శంకరంబులు చేసి అఖిల ధర్మములు శూన్యములు చేసి భూతలంబును పాప భూయిష్టముగజేసి పరగ ప్రపంచంబు భ్రష్టు చేసి విజృంభించిన కడపటనావు తురగ వాహనుడవై దోర్విరాజీ ఖడ్గచంచార కలుషాత్ముల వధించి శిష్ట సంరక్షణ సంరక్షణి జీవానైక జాగరూకుడవాసే చిత్రిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి సకల వర్ణాలను సంకరం చేసి ధర్మాలనన్నింటినీ మంటగలిపి లోకాలనంతటినీ పాప పంకిలం గావించి భ్రష్టు పట్టించి కలి విజృంభించిన తర్వాత ఎన్నడో నీవు గుర్రాన్ని వచ్చి నీ ఖడ్గ ప్రహారాలతో పాపాత్ములను నశింపజేసి శిష్టులను రక్షిస్తాను అంటావు అంతే కదా ఎల్లప్పుడూ కంటికి రెప్పలా జీవకోటిని రక్షించడం అంటే ఇదేనా వారి బాగోగుల పట్ల జాగ్రత్త ఇంత ఆలస్యంగా వహిస్తావన్నమాట అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు భువన మోహన కృష్ణమూర్తి సముజ్వల కామపాలుడవి దీపించి ఆబల్మి చూపవలదే వీర వీవేని నృసింహావతారుడవీవేణి దాల్పవలదే సత్య విక్రమ రామచంద్రుడ వీవేణి ఆ పౌరుషముకింత కింత చూపవలదే ఎంత దేవర దైవమో ఇవే కాని చూపరకు నీదు మహిమను చూపవలదే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న ఓ విష్ణుమూర్తి భువన మోహనుడవైన కృష్ణమూర్తివి నీవే అయితే ఆ లీలా విలాసాలను ఇక్కడ ఈ క్షేత్రంలో చూపవద్దా అత్యంత బలశాలి ఆ బలరాముడవు నీవే అయితే ఆ బలాన్ని ఇక్కడ ప్రదర్శించవద్దా నరసింహమూర్తివి నీవే అయితే ఆ తేజస్సును ఇక్కడ చూపవద్దా శౌర్యపరాక్రమశాలి ఆ రామచంద్రుడవు నీవే అయితే ఆ పౌరుషం కొంతైనా ఇక్కడ చూపవద్దా దేవరవో దేవుడవో ఎవరైనా నీవే అనుకో కానీ నీ మహిమ ఏదో ఇక్కడ ప్రదర్శించాలి గదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఆలకాపరివాడవనకని నిన్నఖిల వేదాంత మార్గ విహారి ఫలముబట్టిన వాడవనకనిన్ బహువిధాజాండ నిర్వాహుడవందునేమి అల్ల సారథి వాడవనక నిన్ను సమస్త శాస్త్ర ప్రపూర్ణుడవందునేమి అడవి ద్రిమ్మరు వాడవనక నిన్ సకల లోకాపన్నివారుడవందునేమి పుడమి నీదగు కొంచెపు నడతలించక అభినుతింతునే లోకైక విభుడవనుచూ చిత్ర ప్రభావ దాక్షిణ్యవ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి నీ చేతలను బట్టి నిన్ను ఆలకాపరి అనక వేదాలలో స్థుతింపబడిన వాడని ఎలా అంటాను నాగలి పట్టినవాడనే అంటాను తప్ప సకల బ్రహ్మాండాన్ని నిర్వహించేవాడని అంటానా ఏమి రథసారథి అనే అంటాను గాని సకల శాస్త్ర నిష్ణాతుడవని అంటానా అడవిలో తిరుగాడేవాడనే అంటాను తప్ప సకల లోకాలలోని వారి కష్టాలను తీర్చేవాడని ఎందుకంటాను ఎలా అంటాను మరి నీ నడత అంతా అలాగే ఉంది కదా అయినప్పుడు నిన్ను లోకాలనేలే ఏకైక నాయకుడవని ఎలా అనేది నీవే చెప్పు అలా అనాలంటే దానికి నిదర్శనమైన పనులు చేయాలి గదా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు మామ ఇంటికి బోవ మంచి తీర్థము పుట్టదతడంత సుమ్ము పునుక కంచము తోలు పుట్టంబు గల మిత్రుడెందు నన్నముబెట్టు ఏమి గప్పు మాట మాత్రం వైన మగువ నోరాపదు తల తలకొట్ల మారి అన్నది మేషాండమున్నది చేదొక్క తొర్రిగొడ్డు అది నీకు ఎవ్వరింటికి పోయిన నేమి ఫలము ఉన్నచో నుండి సిరుల పెంపొందుమయ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం గలవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి కోరి కోరి మీ మామగారి ఇంటికి వెళ్ళావే అనుకో అక్కడ నీకు తాగడానికి మంచినీళ్ళు కూడా పుట్టవు గదా ఎందుకంటావా ఆయన సముద్రుడు కదా అక్కడ అంతా ఉప్పు నీరే ఇక నీ మిత్రుడున్నాడు కదా శివయ్య ఆయన తినేదే కపాలంలో కట్టేదేమో తోలు నీకు ఎందులో పెడతాడు కట్టుకోవడానికి ఏమిస్తాడు ఇక నీ కోడలు సరస్వతీదేవి ఉంది కదా ఆమెకు క్షణం కూడా నోరు మూతపడదు ఎప్పుడు ఏమంటుందో అలాంటి ఆ గయ్యాలి దాని మగడు నీ కొడుకు ఇక అతను నీకు పెట్టేదేముంది ఇక నీ అన్న ఇంద్రుడు ఆయన గారివి మేషాండాలు ఆయనకున్నదే ఒక్క కామధేనువు దానిని నీకు ఇవ్వలేడు గదా కాబట్టి ఎవరి ఇంటికి వెళ్ళినా ఏమీ ఫలితం లేదు ఉన్న చోటనే అంటే ఇక్కడే శ్రీకాకుళంలోనే ఉండి సంపదతో పెంపొందడం మంచిదయ్యా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు దుర్జన భంజనోద్యుక్త కరాంబుజుడవే సిద్ధముగను ಮತ್ತಾರಿ ಭೇದನಾಥಮೋದಕಿ ನಿಜ ಕರ ಭರಿತ ಮೇ ನಿಶ್ಚಯ ಮುಗ ಘೋರ ವಿದ್ವಿಡ್ರಕ್ತಧಾರಾರ್ದ್ರನಂದಕ ಸಂಧಾನ ಪಾಣಿವೇ ಮುಗನು ಸನ್ನು ತಾಮೋಘ ಬಾಣೈಕ ಶಾಂಗಚಕ್ರಶಯುಡವೆ ನಮ್ಮ ವತ್ಸುನೆ ಸ್ವಾಮಿ ನಿನ್ನು ಚಿತ್ರ ಚಿತ್ರ ಪ್ರಭಾವ ದಾಕ್ಷಿಣ್ಯ ಭಾವ ಹತವಿಮತ ಜೀವ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నిజంగా నీవు దుర్జనులను శిక్షించే సుదర్శన చక్రాన్ని ధరించినవాడవేనా శత్రుకోటిని భయభ్రాంతులను గావించే ధ్వనిని పుట్టించగల శంఖధారివేనా వైరి వర్గాన్ని మోదే కౌమోదకి గదను చేతిలో ధరించిన వాడవేనా భయంకరులైన శత్రువులను రక్తధారలచే ముంచెత్తే నందక ఖడ్గం ధరించిన వాడవేనా ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఆయుధాలన్నీ శ్రీ మహావిష్ణు స్వామివి గదా ఇక్కడ ఆంధ్రనాయక స్వామిగా వెలసిన నీవు ఆ శ్రీమన్నారాయణమూర్తివే అయితే అంత సమర్థుడమైన నీవు మరి ఇక్కడ ఇలా ఉన్నావేమి ఇక్కడ పూజలు లేవు పురస్కారాలు లేవు ఆలయము కూడా శిథిలమైనది అందుకే అంటున్నాను అంటూ నిందాస్థుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఇల్లు రత్నాకరం వెన్నాళ్లకును చాలు జీవనం బొరులయా చింపవలిని ఇంట మహాలక్ష్మి ఎప్పుడు తాండవం వొనరించునొకడుని కొసగవలిని స్థిరత లోన నిక్షేపించు ధనమునెంచగరానిదొకరిచేజాపవలి పంట పైరుల కాపు కంటగాయుచు నుండు కోరిక పెర సొమ్ము కొనగవలెనే ధాత్రి నెవరి రక్షింపదలచినావో కోరువారలచే పూజగొందు వింతే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గల ఓ విష్ణుమూర్తి నీ ఉనికి పట్టు సముద్రం అది రత్నాలకు నిలయం అట్లాంటప్పుడు ఇతరులను యాచింపవలసిన పనేముంది మహాలక్ష్మి నీ ఇల్లాలు అలాంటప్పుడు ఒకరు నీకివ్వాల్సిన ఏముంది నీ సంపద ఒక నిక్షేపం అది లెక్కకు అందేది కాదు అలాంటప్పుడు సంపద కొరకు ఒకరిని చేసాచి అడగాల పంట పైరులను వృద్ధిగావించే సూర్యచంద్రులు నీ రెండు నేత్రాలు అట్లాంటప్పుడు ఇతరుల నుండి కోరుకోవలసినదేముంది ఈ లోకంలో ఎవరిని రక్షింపదలిచావో తెలియను అలా నీ రక్ష కోరే వారి నుండి పూజలను అందుకుంటావు అంతే తప్ప నీకు యాచింపవలసిన అవసరమేముంది అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు అబ్ధికన్యా వివాహ మహోత్సవము నాడు చూడలేది చోట చూడగలిగే జానకి కళ్యాణ సంభ్రమం వానాడు చూడలేది చోట చూడగలిగే భోజసుతోద్వాహ భూరి వైభవమందు చూడలేది చోట చూడగలిగే రేవతీ పరిణయ శ్రీ విలాసం బపుడు చూడలేది చోట చూడగలిగే అనుచునిట రాజ్య ఆడ ఆడనిన్ను ప్రజలు సేవించి సంతోష భరితులైరి చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యవ హత విమత జీవ శ్రీకాకుళ గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి పూర్వయుగాల్లో నీవు లక్ష్మీదేవిని సీతను రుక్మిణీదేవిని రేవతిని వివాహమాడినావు కానీ ఆ వివాహ వేడుకలను చూసే అదృష్టం మాకు లేదు కదా అందువల్ల ఇక్కడ ఈ శ్రీకాకుళంలో రాజ్యలక్ష్మీదేవిని నీవు వివాహమాడిన తీరు ఆ కళ్యాణ వేడుకలను చూసి మా జన్మ ధన్యమైందని భావిస్తున్నాము అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు లోకస్థాపనాచార్యమణివయ్యు నిజ భక్త గురునిచే నిలుపుకున్నా గర్భస్థితానేక కమలజాండు వైయు నుండుకోవెలను చెల్వొందుచున్నా బహుచరాచర భూత పరిపాలకుడ వైయు భక్తార్పితార్థముల్ పట్టుచున్నా హరచతుర్ముఖ దేవతాగోచరుడ వైయుని ఎప్పుడు దర్శనం విచ్చుచున్నా నిన్ను సేవింపనెవ్వరో పెన్నిధానమెదుట నుండగా కనుమూసి ఎగువారే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి అఖిల లోకాలను నిలిపింది నీవే అయితేనేమి నీ భక్తున్నే నీవు ఉన్నతునిగా గురువుగా భావిస్తావు సకల బ్రహ్మాండాలను కడుపులో దాచుకున్న నీవు ఒక చిన్న గుడిలో కుదురుగా ఉంటావు సకల చరాచర భూతకోటిని పోషించే నీవు భక్తులు సమర్పించే సమర్పణలను నైవేద్యములను స్వీకరిస్తావు శివునికి బ్రహ్మకు కూడా కనిపించని నీవు భక్తులకు దర్శనమిస్తావు ఎదురుగా ఉన్న గొప్ప నిధివి అయితేనేమి మూర్ఖజనులు నిన్ను కన్నెత్తి చూడకుండా పూజించకుండా ఉన్నారు కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కైలాసమేరు సంకాశనాశన స్కంధంబు పైరథోత్సవ కల్పక వనముల మృగయోత్సవం ముగల్గ రంగత్పయ పయ వీచికలపై పైవర్ణింపడోళోత్సవం బుగల్గ బహు ఫత్న శుంభద్భుజంగమ భోగ వసతి పర్యంకోత్సవం బుగల్గా బ్రాతి నీకు భక్త జనులకు నేత్రోత్సవం బెకాని చిత్ర చిత్ర దాక్షిణ్యత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరుగల ఓ విష్ణుమూర్తి నీవు గరుత్మంతుడనే రథంపై విహరిస్తావు మంచి గంధపు చెట్లు మందార కల్ప వృక్షాలు గల వనములో నీ పారువేట ఉత్సవం సాగుతుంది పాల సముద్రపు అలలపై నీ డోలోత్సవం జరుగుతుంది శేషయ్యపై నీ శయనోత్సవం జరుగుతుంది అలాంటి నీకు ఇక్కడ భక్తులు జరిపే ఆయా ఉత్సవాలు ఏమంత గొప్పవి గనుక కాకపోతే భక్తులు కన్నుల వేడుక కొరకు జరుపుతారు అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కోరికలీను వైకుంఠంబులోని లో నగరిలో నామూల నవ్య దివ్య సౌధంబు దాపలిందార వనామృత సరప్రాంత చంద్రకాంతోపలోత్పల

గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి భక్తుల కోర్కెలు తీర్చే వైకుంఠములోని అంతఃపురములో ఆ మూలనున్న మేడ సమీపములో గల కల్పవృక్ష ఉద్యానవనములో మధుర జలముతో నిండిన సరస్సు ఒడ్డున చంద్రకాంత శిలా నిర్మితమై కలువ పూలు పరచిన శయ్యపై లక్ష్మీదేవితో సరస సల్లాపాలు గావిస్తావు అలాంటి నీకు ఇతర సామాన్యమైన సుఖాలతో పనేముంది కాకపోతే భక్తులు పూజల నిపముతో గావించే ఈ ఉత్సవాలు కేవలం వినోదప్రాయం మాత్రమే అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు గురుతుగ సద్భక్త కోటి కేనాటికి విడరాని బహురుణస్థుడవు నీవు సేవకులెన్నెన్ని త్రోవలజనుచున్న వదలక అనుసరించెదవు నీవు నిజ నిలిపి రెచ్చో నిన్ను తొలగ కచ్చోటనే నిలిచెదీవు శ్రితులంబలియునైన చేజూపనది ఎంతో అమృత భోగంబుగా నలరెదీవు జగములన్నీయు నీకు వశ్యములటంటివి ఈవు నిజదాస వశుడవింత ఘనత చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి నీ అందే భక్తి నిలిపిన వారికి నీవు రుణపడే ఉంటావు నీ పాదదాసులు ఏ రకమైన నడతలు నడిచినా వారిని అనుసరించే ఉంటావు కోరి నీ దాసులు నిన్ను ఎక్కడ ప్రతిష్ఠిస్తే అక్కడే కుదురుగా ఉంటావు నీ ఆశ్రితులు నీకు గంజి మాత్రమే అర్పించినా దానినే అమృతంగా స్వీకరిస్తావు ఆహా ఎంత విచిత్రం లోకాలన్నీ నీకు వశమై ఉంటాయని చెప్తావు కానీ నీవు చూడబోతే నీ భక్తులకు అధీనమై ఉంటావు ఇదెంత గొప్ప విషయమో కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు కవిగారు వెనుక వేసి కొని ఉర్వీనాథ కోటులు సైంధవుగా వంగజాలినారే ధరనేయుతన సుతుశిరమిల్గా శాపించి సింధురాజోపినాడే తాటించునా సర్వ సైన్యంబులని కర్ణుచే శక్తి నరుణేయ చెప్పినారే పరులచే నోవ్వని పంతంబుగల భీష్ముడర్జునాస్త్రంబుల కాగినాడే మనుజయత్నంబు బలమింత మాత్రము ఈవు నిజము కరుణించునా అతడే విజయుడరయా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి కాపాడుతామని వచ్చిన అంతమంది రాజులు సైంధవుణ్ణి కాపాడగలిగినారా తన కొడుకు తలను నేలపై ఎవడు పడగొడతాడో వాడి శిరస్సు వేయి ముక్కలవుతుందని సైంధవుని తండ్రి శాపం పెట్టినాడు అయితే ఆయన కొడుకును కాపాడుకోగలిగాడా కర్ణుడు శక్తి ఆయుధంతో అర్జునుణ్ణి పరిమార్చుతాడు అనుకున్న కౌరవ సైన్యం అతనితో ఆ పని చేయించగలిగిందా మరణం గల భీష్ముడు అర్జునుని బాణాల బాధకు తట్టుకోగలిగినాడా లేదు కదా ఎందువల్లనంటావు మానవ ప్రయత్నమెంత దాని పాటిది గనుక ఎవరి పట్ల నీ దయ ఉంటుందో నిజానికి అక్కడే విజయుడు సుమా జనితరంగా పార సంసరణాబ్ధినేతరి ధరింపగలేక ఎరుకగలిగే చేపట్టి దరి చేర్తు వాపదుద్ధారి వనుచు కుయడుచున్న అభయదానమీక ఉపేక్షించదు ఇంత దయాబ్ధివి ఇతర కార్యభరం శరణాగతుల బ్రోచు బిరుదు నీకున్నదే కరిరాజు బ్రోవన్ సంహర్షితాంతరంగి కుడవయ్యు రమను చేకొని వేంచేయు రవ్వ చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్యవ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి పుట్టుటా మరణించుటా అనే అలలతో నిండిన ఈ సంసార సాగరాన్ని దాటడం అసాధ్యమని తెలుసుకున్నాను నన్ను ఆదరించి ఒడ్డుకు చేర్చగలవని మొరపెట్టుకుంటున్నాను అయినా కూడా నీవు అభయమివ్వకుండా పట్టించుకోకుండా ఉన్నావు ఎన్ని పనుల్లో మునిగి ఉన్నా శరణు కోరిన వారిని రక్షిస్తావనే బిరుదు నీకుంది కదా గజేంద్రుడు రక్షింపమని వేడినప్పుడు నీవు ఇందిరతో రహస్యకీలిలో ఉన్నావు అయినప్పటికీ ఆమెతో సహా బయలుదేరి వెళ్ళినావు కదా ఇది అందరకు తెలిసినదే కదా అంటున్నారు కాసుల పురుషోత్తమ కవి గారు ఆగామి సంచిత ప్రారబ్ధముల నిజ జన్మ మందునే నెల్లవేలన్ అఘములే చేసి నన్ని యుష్మత్సుధా సదృశ నిర్హేతుక జాయమాన కరుణాకటాక్ష వీక్షణమించెప్పుడో ప్రసరింపవలి ఏ నారదురితవారీంపవెని గతిపరమింగను భక్తాళనా శేష పర్యక రాజ్యలక్ష్మీసహాంక ప్రధన నిశంక యూకూలాంబుధి శాంక చిత్రచిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళాధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు ఓ విష్ణుమూర్తి ఆగామి సంచిత ప్రారంధములనే మూడు కర్మలు అలా ఉండగా ఈ జన్మలో నేను అన్నీ పాపాలే చేశాను అమృతోపమానమైన నీ కరుణా కటాక్ష వీక్షణాలు అవ్యాజంగా ఎప్పుడో నాపై జాలువారాలి అప్పుడు మాత్రమే నేను ఈ పాప సముద్రాన్ని దాటగలను అంతకు మించి వేరొక గతి లేదు నాకు భక్తులను రక్షిస్తావనే బిరుదు నీకుంది శేషేయనా యుద్ధములో నిర్భీతితో సంచరించేవాడా యదుకులంలో ఉద్భవించిన చంద్రమా నా మొర వినవా నన్ను రక్షింపవా అంటూ కాసుల పురుషోత్తమ కవి గారు వేడుకుంటున్నారు ప్రాణుల పరికింప పదునల్గురట ధర్మ ధర్మదేవతల లిఖించి చిత్రగుప్తులు లెక్కసేయుదురట అవి ధర్మరాజాదుల దండనునిచి చేసిన వారిచే చెప్పించి భటులచే బాధించి నరక కూపముల త్రోయింతురట అట్టి దుర్గతి దప్పింప దక్షుడవు ఆపన్న రక్షకుడవు కలవు కలవని నీపాద కమలములకు శరణు శరణంటి అభయం చిత్ర దాక్షిణ్యవ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి జీవుల పాపపుణ్యాలను పరిశీలించే ధర్మదేవతలు పద్నాలుగురట వాటిని రాసేవారు చిత్రగుప్తులట వాటిని యమధర్మరాజు సమక్షంలో ఉంచి చేసిన జీవులచే వాటిని ఒప్పించి చెప్పించి భటులచే బాధపెట్టి నరక కూపాల్లోకి త్రోసివేస్తారట అలాంటి ఘోరమైన దుర్గతి నుండి రక్షింప సమర్థుడవు నీ ఒక్కనివే అటువంటి నీ ఉన్నావని నీ పాద పద్మాలను ఆశ్రయించి రక్షించు రక్షించుమని ప్రార్థిస్తున్నాను పూర్వ కవీంద్రుల పుణ్యఫలం వేము సాక్షాత్కరించి అస్మత్పరంబుగా గల్పించుమని నీవు వరము సంగితివన్ు వాజేసి నేర్చినట్లుగా నేను గూర్చి కవిత్వంబు నీ కంకితముజేసి నినరుదోప చేదోయి యొగిన శ్రీపాదరజమింత నామీద పారనీ వేమిసామి కృపకు పాత్రముజేయుమ క్షీన భాగ్య లక్షణాం పాద పల్లవ కరాబ్జ చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హతవిమత జీవ శ్రీ గొప్ప మహిమలను కలిగినవాడా దయ స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న గల ఓ విష్ణుమూర్తి పూర్వకవుల పుణ్యమేమో గాని వారి ఎదుట సాక్షాత్కరించి నాకు అంకితంగా కావ్యాలు రచించుమని కోరి వారిని అడిగినావట నేను నీవు అడుగకున్నా నాకు చేతనైన పద్ధతిలో కవిత్వాన్ని కూర్చి నీకు అంకితం చేశాను నాపై దయచూపమని ఎంత వేడుకున్నా శుభప్రదమైన నీ పాదూళిని నాపై ప్రసరింపజేయకుండా ఉన్నావేమి నన్ను నీ కృపకు పాత్రుని చేయవలసింది నీ భాగ్యం తరిగేది లేవయ్యా చిగుళ్ళ వంటి నీ పాదాలు పద్మాల వంటి నీ చేతులు ఎన్నటికీ తరుగని భాగ్యరేఖలతో ఒప్పేవే కదా కనుక నీకు కొరత ఏమీ లేవయ్యా అంటూ నిందాస్తుతి చేస్తున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు మత్ మత్కవిత్వంబు విద్వన్నుతంబు గావించినావు బహిరంతరింద్రియ పరిశుద్ధి లేని నా వచ్చి నిలిచినావు పుణ్యకర్మముకింత పూనిసేయని నన్ను పెద్దల చేత మెప్పించినావు పురుష ప్రయత్నం గురు గని నన్ను భుక్తిగల్గగజేసి బ్రోచినావు పతితు చేపట్టినావు చేపట్టినందు కన్యగతి పోవనీయకుము ఆర్తరక్ష చిత్ర చిత్ర ప్రభావ భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవో విష్ణుమూర్తి కావ్య దోషాలేవో ఎరుగని నా కవిత్వాన్ని పండితుల మెప్పు పొందేటట్లు చేశావు బాహ్యేంద్రియాల శుద్ధి గాని అంతరింద్రియాల శుద్ధిగాని లేని నా హృదయంలో కుదురుకున్నావు కోరి నేను ఏ పుణ్యం చేయకపోయినా పూజ్యుల మన్ననలు పొందేటట్టు చేశావు అలాగే నాదైన ప్రయత్నమంటూ ఏమీ లేకపోయినా అన్నోదకాలకు ఏ లోటు లేకుండా చేశావు భ్రష్టుడనైనా నన్ను దగ్గరకు తీశావు తీసినందుకు మరి నన్నిక మరో దారిలోనికి పోనీయకయ్యా ఆర్తరక్షక పరంధామ అంటూ వేడుకుంటున్నారు కాసుల పురుషోత్తమ కవిగారు శబరి ఎంగిలి పండ్లు చవి చూచునను కంప కుబ్జ గంధము పూతగున్న కరుణ పాంచాలి కూర సాపడిన దయారతి గోపమ్మ ఉగ్గు పాల్గ్రోలు కృపను మాలికుడొసగుతో మాలెదాల్చిన ప్రేమ ద్విజుని కొంగటుకులు దిన్న కూర్మి గుహుడు పాదములు గడుగుట కుబ్బు నెనరును ఉడుత దాస్యమునకు బుడము ప్రేమ శతకమంగీకరింపు జగతి జనకుడర్భకా వ్యక్త భాషల నలరినట్లు చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళ ఆంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయా స్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు విష్ణుమూర్తి శబరి ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను గ్రహించిన రీతిలో కుబ్జగంధపు పూతనుగొన్న విధంగా పాంచాలి వంట పాత్రలోని కుండ అంటును భుజించిన రీతిలో గోపమ్మ దగ్గర ఉగ్గుపాలు త్రాగిన పద్ధతిలో మాలాకారుడిచ్చిన తోమాల గ్రహించిన విధంగా కుచేలుడు కొంగున కట్టుకుని తెచ్చిన అటుకులను పొందిన రీతిలో గుహుడు పాదాలు కడగగా సంతోషించిన రీతిలో సేతు నిర్మాణంలో ఉడుత చేసిన సేవను అంగీకరించిన విధంగా కరుణతో తండ్రి బిడ్డ పలుకులను ఎలా ముద్దు చేస్తాడో అలా నా ఈ శతక రచనను అంగీకరింపవలసిందిగా వేడుకుంటున్నాను శతకముకటి మనసా హరి పాదములాశ్రయింపవే అల్లినాడా గరిమ రామా భక్త కల్పద్రుమాయని ఒప్పుగా శతకం భుజెప్పినాడా అలరుల దండమీ కనగ హంసల దీవి గోపాల శతకంబుగూర్చినాడా యుష్మదంకితముగా ఊహించి శతకమే నంచి తంబు గరచినాడా భవదనుగ్రహ కవిత చే ప్రబలువాడా అవని కాసుల పురుషోత్తమాఖ్యవాడా చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవా గొప్ప మహిమలను కలిగినవాడా దయాస్వభావం కలిగినవాడా దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించేవాడా శ్రీకాకుళంలో వెలసిన ఆంధ్రనాయక అన్న పేరు గలవు విష్ణుమూర్తి మీ యొక్క దయవలన మనసా హరిపాదములు ఆశ్రయింపవే అనే శతకమును రామా భక్త కల్పద్రుమ అనే శతకమును హంసలదీవి వేణుగోపాల శతకమును ఆంధ్రనాయక శతకమును రచయించి కాసుల పురుషోత్తమ కవి అనే పేరుతో ప్రసిద్ధికెక్కినాను